పరలోకమందున మా తండ్రి దేవ, మీ అనుకూలమైన సమయమును మాకు ఏర్పాటు చేసి మరొక్కసారి గడిచిన కాలమంతా మీ కృపగల హస్తముల చేత తండ్రి మమ్మల్ని నడిపించి జీవించి ఉన్నందుకు తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మరొక ఆరాధన కార్యక్రమంలోకి మమ్మల్ని నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు చెప్పిన మాటలను తండ్రి మీ పిల్లల హృదయంలో భద్రపరిచి మిగిలిన మాటలను కూడా తండ్రి వారి హృదయంలో ధైర్యాన్ని నింపడానికి వారి జీవితాన్ని మరింత రమ్యంగా నడిపించడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి మీ ఉద్దేశానుసారంగా మాట్లాడడానికి మీ కృపగల ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమే. శ్రద్ధగా వినండి, కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి మనకి, కొంచెం త్వర త్వరగా నేర్చుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎవరికైనా కూర్చోడానికి ప్లేస్ లేకపోతే కొంచెం మన లోకల్ కూడా యవనస్తుల కింద కూర్చోండి. ఈరోజు సేవకులకు సంబంధించి, నీతిమంతులకు సంబంధించి, విశ్వాసులకు సంబంధించి, సాధు జీవితాన్ని గడుపుతున్న అమాయకులు గురించి ఒక భరోసా ఇవ్వాలని ఈరోజు నేను ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. బహుశా ఈ తరగతి ప్రిపేర్ అవడానికేమో నాకు కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి ఈ వారంలో. ఇవన్నీ తాటాకు చెప్పుళ్ళు, భయపడవలసిన అవసరం నాకు లేదు. దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే నేను ముందు నుంచి కొంచెం మొండిగా ఉంటా, బహుశా అందుకే పుట్టించడేమో అలా. ఈ మధ్యకాలంలో నాకు చాలామంది వ్యతిరేకులు వస్తున్నారు, సేవకులు వ్యతిరేకులు అవుతున్నారు, స్థానికులు కూడా నా మీద గుసగుసలు ప్రారంభిస్తారు అప్పుడప్పుడు. ఇక బైబిల్కి వేరుగా జీవిస్తున్న వారు మధ్య నా మీద బాగా కుట్ర పన్నారు. ఈరోజు నన్ను సమర్థించుకోవడానికి క్లాస్ కాదు, కానీ నాకన్నా దారుణంగా సొసైటీలో బాధను అనుభవిస్తున్న అనేక మంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు నేను ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పాలి, అదే చెప్పాలనుకుంటున్నా. నాకేమైనా ఫోన్స్ వచ్చాయంటే మీకు తెలుసు నేను ఆ పనికి మాలిన వీడియోస్ కోసం మాట్లాడాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆ పనికి మాలిన వీడియోస్ వాళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఫేమ్ రావాలి. వాళ్ళకి ఫేమ్ రావాలంటే నేను స్పందించాలి, నేను చెబుతున్నాను నేను స్పందించను. వేస్ట్ అవన్నీ. కాకపోతే కొంతమంది సహోదరులు కొంచెం డిస్టర్బెన్స్ గ్రో అవుతున్నారు కనుక వాళ్ళకి సింపుల్గా ఒక ఆన్సర్ చేసి ముందుకెళ్తా. మీకు తెలుసు నా మీద ఈ రోజు ఒక వీడియో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే వెనక ముందు కట్ చేశారు, లోకల్గా జరిగిన ఒక బర్త్డే కార్యక్రమం ఏందో మీకు తెలుసు, అది మా అన్న కొడుకుది సుమారుగా ఒక 3 ఇయర్స్ బ్యాక్. అందులో మన ఏరియాలోనే కాదు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నది ఏంటో మనకు తెలుసు ఏంటంటే కొందరు తల్లులు స్త్రీలు చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు మనకు తెలుసు హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి గర్భాలు అద్దెకిచ్చి, ఆ గర్భాలు అద్దెకిచ్చిన తర్వాత కన్న పిల్లనే లక్షల రూపాయలకు అమ్మేసి మరలా ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని దుష్టిలో పెట్టుకొని చెప్పిన మెసేజ్ అది, మీకు గుర్తుందో లేదో. అలా చేసిన వారు ఏమవుతారంటే రొమ్ము క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతారని చెప్పారు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్లు అనేవి ఎందుకు వస్తాయి అంటే పాలు నెల ఉండిపోతే రొమ్ముకి క్యాన్సర్గా తయారవుతుంది. ఆ రోజు నేను లేపిన పాయింట్ మరొకటి ఏంటంటే గుర్తించుకోండి, కొంతమంది తల్లులు పిల్లలకి పాలు ఎవరు ఉన్నారు సొసైటీలో అలాంటి వారు లేరా చెప్పండి. ఎందుకు ఎవరంటే వారు వారి యొక్క అందం తగ్గిపోతుందని. అలాంటి తల్లిని హెచ్చరిస్తూ నేను చెప్పా ఏమనంటే సొసైటీలో అంటే పిచ్చి పిచ్చి పనులు చేసేవారు మీరు కోరుంటే క్యాన్సర్ తెచ్చుకుంటారు అని. ఆ టైంలో నేను ఒక సినీ ప్రముఖురాలని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా, దాన్ని కట్ చేసి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఆవుండేది అన్నట్టుగా ఈ మధ్య ఒక వీడియో పెట్టాడు ఆ తమ్ముడు. వాడు నాకు తెలుసు, నాతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడాడు, వాడు చాలా చిన్నోడు. బహుశా వాడి కొరకు ప్రార్థన చేయండి, వాడికి అనుభవం లేక రక్షణ గురించి విలువ తెలియక ఏదో అన్వేషణను పెట్టి సేవకులను అన్వేషణ చేయడం ప్రారంభించాడు. సేవకులు అన్వేషణే తప్ప ట్రూత్ అన్వేషణ లేదన్నమాట. సరే అతని గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్,
అతను ఎలాంటి వైఖరి కలిగిన వాడంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫోన్ చేసేవాడు, వచ్చేసి అన్న నాకు డౌట్స్ ఉన్నాయనేవాడు. నేను డౌట్స్ చెప్పడానికి నాకు చిన్న బెదిరింపు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నేను నక్సలేట్ అవుదాం అనుకుంటున్నాం అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఇంకా ఉంది. ఒరే నా దగ్గర అంటే అన్నావు కానీ ఎవరి దగ్గర అన్నకూడదు, నేను నక్సలేట్ అవుదాం అన్నావంటే నువ్వు నక్సలేట్ సానుభూతి పడు అని నాన్ బెయిలబుల్ కేసు ఇట్లా ఆడిట్ వేస్తారేమో అనుకున్నావో, నా దగ్గర అన్నా ఇంకెవరి దగ్గర అనుకో అన్నాను. అది అర్థమైన తర్వాత అనలా. తర్వాత మరలా ఫోన్ చేశాడు, నేను ఒకప్పుడు క్రైస్తవుడినే ఇప్పుడు ఇలా అయిపోయానని చెప్తున్నాడు. ఒక రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నది ఏంటంటే, దావీదు గారికి భార్యని, అంతమంది భార్యని యెహోవా ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? ఇది అరువు తెచ్చుకున్న ప్రశ్న. అది ఓన్గా వచ్చింది ఏం కాదు, పురాతనమైన దగ్గర నుంచి అడుగుతున్నది. దాని గురించి క్లాస్ మాట్లాడు, ఎందుకంటే అవి మాట్లాడటం వల్ల పెద్ద యూజ్ ఉండదని నేను మాట్లాడను. ఒకవేళ ఎలాంటి డౌట్లతో మీకు నిద్ర పట్టకపోతే మాట్లాడతా. అయితే అడిగాడు, ఆన్సర్ చేసిన తర్వాత వీడు ప్రతిసారి క్వశ్చన్ చేయడంతో తమ్ముడు ఒక ఐడియా ఇస్తా. ఏంటి ఐడియా అంటే, మాది క్వశ్చన్ అవర్ గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్లో నేను యాడ్ చేస్తాను, మా తమ్ముళ్ళందరూ నీకు ఆన్సర్ చేస్తారు, వాళ్ళు ఆన్సర్ చేయకపోతే అప్పుడు నేను ముఖాముఖిగా నీకు ఆన్సర్ చేస్తానని. అందులో మంచి ఫైట్ చేసే ఫిగర్స్ అన్నీ ఉంటాయి ఆ క్వశ్చన్ అవర్ గ్రూప్లో, ఇలాంటి వాళ్ళందరూ, అందులో తమ్ముళ్ళందరూ. వాడిని ఎడాపిడా వాయించేశారు, మామూలుగా వాయించలా, ఎడాపిడా వాయించేసాడు. క్వశ్చన్స్ రివర్స్ క్వశ్చన్స్ అడిగేసరికి కంగారు అయిపోయి, ఒక 7 నెలల బైబిల్ చదువుకుని వచ్చి మిమ్మల్ని అడుగుతానని పోయాడు, ఇప్పటికి 7 నెలలు కాదు 8 నెలలు అయిపోయింది రాలేదు. ఈ మధ్య ఒక ఈడియా పెట్టుకుని బయటకు వచ్చాడు అన్నమాట నన్ను బ్యాట్ చేయడానికి. వాళ్ళకి స్పందించలేదని ఏం చేశారంటే, ఈ 2-3 రోజుల క్రితం తమ్ముడి దగ్గర ఆడియోస్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి, వాళ్ళ కాల్ రికార్డింగ్ ఉంది, వాళ్ళ గూగుల్ సెర్చింగ్లు అన్నీ ఉన్నాయి, సైబర్ క్రైమ్ ద్వారా అన్నీ గ్యాదర్ చేసి. ఎందుకు చెప్పిన, వాళ్ళ మీద కేసు పెడితే నాన్ బెయిలబుల్ కేసు అవుద్ది. బట్ నేను చేయను, ఎందుకంటే ఈరోజు లెసన్ వింటే మీకు అర్థం అవుద్ది. ఇంకా విచిత్రం ఏంటంటే, నాకు ఫోన్ చేశారు. ఏమని చేశారంటే, నువ్వు రాజమండ్రిలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాం, అనంతపురం నుంచి ఫోన్ చేస్తున్నాం అన్నారు. నీ లాంగ్వేజ్ ఈస్ట్లో ఉంది అన్నాను నేను. అనగానే మార్చేసి ఇంకొక నెంబర్ నుంచి ఒకటి చేసేసాడు, అనంతపురం లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు, కడపెక్కడా అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నమాట. సరే ఏంటి సంగతి అంటే, వచ్చేస్తున్నాం చూసుకో మరి అన్నారు. వచ్చేయండి మరి అన్నాను నేను, ఐఎమ్ వెయిటింగ్. నీ సంగతి చూస్తా, రాజమండ్రిలో ఉద్యోగం ఎలా చేస్తావో, నువ్వు డ్యూటీ చేసుకోకుండా బైబిల్ బోధిస్తూ ఏంటి నీ రకరకాల లెక్కలెక్కలు అన్నట్టుగా మాట్లాడి హైదరాబాద్ నుంచి బయలుదేరిపోతుందని మరొక ఫోన్ వచ్చింది. ఇలాతో గుంపే నాకు తెలుసు, పోలీసు ఉన్నామని తెలియదు నాకు. ఒకే ఏరియా నుంచి ఫోన్స్ ఒకరి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకటి, ఒకరి తర్వాత ఒకటి ఫోన్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ని చాలా దారుణంగా బూతులు తిట్టారు. సరే ఫీల్ అయ్యాను. అందులో ఒకడు ఏమన్నాడంటే, పెద్ద వాయిస్ ఉంది వాడికి, మీ ఊరికి దగ్గరలో మీ ఇంటికి దగ్గరలో ఉన్నాం, మీ ఫ్యామిలీతో ఫైట్కి దిగుతున్నాం అన్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఎందుకైనా మంచిది, ఇంటికి ఎవరైనా వచ్చారని ఫోన్ చేస్తే ఇలకంగా అయిపోయారు. ఇవన్నీ తాటాక చెప్పుళ్ళు. వీళ్ళు కూర్చొని అసలు నేను ఆ విషయం గురించి నేను అపోలోజీ వీడియో చేద్దాం అనుకున్నా. వేస్ట్ ఫిలాసఫీ ఇలా మాట్లాడిన తర్వాత ఏదో తెలుసుకుందామని డిసైడ్ అయిపోయా. నా జాబ్ ఓడగొట్టేస్తారట, ఎప్పుడు ఊడిపోద్దాన్ని నేను చూస్తున్నా. నాకు 24 అవర్స్ మినిస్ట్రీలో ఉండాలి. అదేది ఎలా పోయిందనుకోండి, గొప్ప టెస్టిమనీ అవుద్ది, అవదా? ఓడగొట్టేస్తాం, నీ సంగతి చూస్తాం, మీ సుపీరియర్ ఆఫీసర్స్కి వీడియో సెండ్ చేస్తాం, చెయ్యి, అందరికీ చెయ్యి. వీడు కూర్చిన వేస్ట్ కామెంట్స్ ఇవన్నీ. అప్పుడప్పుడు అనిపిస్తుంది నా బత్తిని చెడగొట్టిలో ఉన్నారు మరలా అని, ఎందుకంటే పాత మనిషి అయిపోయాం అనుకోండి. కథ ఏంటి మీకు తెలిసిన, ఎలా బతికేవాడు నేను. అదే అన్నా, సరే వచ్చేసాను మరి త్వరగా, అంటే 10:30 కల్లా వచ్చేస్తాం, ఈ లోకల్ ఎమ్మెల్యేని తీసుకుని అన్నారు. ఎంపీ కూడా ఏమైనా టచ్లో ఉంటే తీసుకురండి అందాం అనుకున్నాను. ఏం చేస్తారు, ఏం చేస్తారు అసలు? నా గోల్ ఏంటో చెప్పినా మీరు నమ్మండి, నమ్మకపోండి. నా ముగింపు సాదాసీదాగా ఉండకూడదని నేను ఎప్పుడు బైబిల్ చదువుకున్నప్పుడు అనుకుంటా. జనరల్గా చచ్చిపోకూడదు. ఎలా చనిపోవాలంటే, నెక్స్ట్ తరానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా చచ్చిపోవాలి. అలాంటిది ఎప్పుడు కోరుకునే వారందరికీ ఈరోజు ఒక మంచి బూస్ట్. ఈరోజు ఈ క్లాస్ విందాం, వేస్ట్ డిస్కషన్ ఆఫ్ చేసి లోతైన మాటలకు మనం వెళ్దాం.
కానీ మనకి ఇవే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఓకే, 11వ కీర్తన, 11వ కీర్తన, 11వ కీర్తన మొదటి వచనం నుండి, యెహోవా చరణ చొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకి పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా. కీర్తన గూర్చి కొన్ని ట్యాగ్ లైన్స్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. కొన్ని కీర్తనలు మనం పట్టించుకో, మనం పట్టించుకునే కీర్తనలో ఒక కీర్తన ఈ కీర్తన. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా నాతో పర్సనల్గా నాతో మాట్లాడే కాంటెక్స్ట్లు ఏమైనా ఉన్నాయంటే అది కీర్తన. మధ్య ఎక్కువ కీర్తన చెబుతుందని మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా? చాలా బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ ఇవన్నీ. అయితే మనం నేరోగా చూసేవి, మనం పట్టించుకునే కీర్తనలు కొన్ని ఉంటే, ఈ చిన్న కీర్తనే కదా దీని గురించి అంత సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఏముంది అని వదిలేసే కీర్తనలు ఒక కీర్తన ఈ 11వ కీర్తన. కీర్తన గురించి ఒక భక్తుడు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాడు, ఏమన్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి సంగీతం వలె హృదయం నుండి లేస్తున్న గ్రంథం, గ్రంథం మధ్యలో ఉండే గ్రంథమే కీర్తన గ్రంథం. అర్థమైందో లేదో? హృదయ స్పందన ఒక మనిషిలో నుండి ఎలా అయితే లేస్తుందో, పరిశుద్ధ గ్రంథం మధ్యలో నుండి లేస్తే సంగీత కవి వ్యక్తీకరణే కీర్తన గ్రంథం అన్నాడు. బైబిల్ హృదయ స్పందనట ఏంటి? కీర్తన. మరి ఆ సౌండ్ మనం వినాలో వద్దా? వినాలి. మేజర్గా ఎక్కువ సాంగ్స్ రాసింది దావీదు గారు. సుమారుగా 50 కీర్తనలు ఎవరు రాశారో అంచనాగా చెప్పలేము. అందులో పురాతనమైన కీర్తన బైబిల్ ఒక పురాతనమైన కీర్తన, సుప్రసిద్ధమైన కీర్తన ఉంది. ఏ కీర్తన చెప్పండి? చిన్న జీకే పెట్టి మీకు. ఇవన్నీ మాకు పురాతనమైనవి అన్నా అంటారా? బైబిల్లో ఈ కీర్తన 150 కీర్తనలో పురాతనమైన కీర్తన ఒకటి ఉంది, అదే ఫస్ట్ రాయబడిన రచన. చచ్చిపోయినప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు మీకు ఎలిగేయాలి. అది చచ్చిపోతే కానీ అర్థం కావట్లేదు అనమాట. 90వ కీర్తన. ఎందుకు అది ఫస్ట్ రాసింది అని మనం చెప్పగలమంటే, దాని రైటర్ ఎవరు? ఇట్స్ మోసెస్. మోసే గారు సిరీస్ శీర్షిక ఎప్పుడు? ఎప్పుడో పితరుల కాలం, 1400. దావీదు గారిది ఎప్పుడు? 800, 700 శీర్షిక. ఆ తర్వాత దిగుతుంటే డౌన్ అవుతుంటుంది. పురాతనమైన కీర్తన 90వ కీర్తన అయితే చివరిగా రాయబడిన కీర్తనలో 6, 7 కొన్ని కీర్తనలు ఉన్నాయి. అది అయితే కీర్తనలో విచిత్రమైన స్టైల్ మనం కనబడుతుంది. అందులో మేజర్గా 3. ఆ 3 ఏంటంటే, 1, మన తెలుగు సాంగ్స్లో ఉండవు ఇవి. మన తెలుగు సాంగ్స్లో ప్రాస ఎక్కువ ఉంటుంది. ఏంటి ఒక పాట చెప్పండి, ఏదో పాత పాట చెప్పండి ఏదో ఒకటి. ఆ పాటలు మీరు అబ్జర్వ్ చేయండి, గట్టు, చెట్టు, పెట్ట, చూసారా? ప్రాస, మనసు, నూ టా టా నూ, అదే కొనసాగవుతుంది చూడండి. అంటే ప్రాస ఉంటుంది మన తెలుగు సాంగ్స్ కన్నిటికీ ప్రాస ఉంటుంది. కానీ ఇబ్రీ సాంగ్స్ డిఫరెంట్. ఇబ్రీ సౌండ్స్ ఎబ్రూ అవర్ ఇబ్రూ, ఆ సౌండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ప్రాస కన్నా తాత్పర్యానికి ఎక్కువ పెద్ద పెట్టేస్తారు. వాళ్ళు ప్రాస కన్నా సమానత్వానికి పెద్ద పెట్టేస్తారు. అందుకే పైన ఒక సందర్భం వచ్చేసరికి దానికి పూర్తిగా పారాడాక్స్ కాంటెక్స్ట్ కంటిన్యూ అవుతుంటారు. పారాడాక్స్ అంటే విరోధమైన. పైన ఏమో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తన నీతి మందులను వర్ధిల్లింపచేయననగానే కిందకు వచ్చేసరికి దానికి ఆపోజిట్గా కనిపించేది ఏంటంటే, యెహోవా బహు ఉగ్రుడు అని ఉంటుంది. అంటే ఒకేలా కొనసాగదు. విచిత్రం ఏంటంటే 3 రకాలు. 1, సమాన పదాలు ఉపయోగిస్తారు. అంటే సమాన పదాలు అంటే ప్రాస కాదు, ఒకే అర్థాలు వచ్చేలా. 2 ఏంటంటే గుర్తించుకోండి, విరోధముగా అంటే పైన ఉన్న దానికి కిందనున్న లైన్కి సంబంధం లేకుండా ఉపయోగిస్తుంటారు. 3 ఏంటంటే పూర్తిగా సాంగ్ అంతా ఒకే వ్యక్తి చుట్టూ కంటిన్యూ అయ్యేలా తిరుగుతుంటుంది. ఇది స్టైల్. అయితే మనకి ఇప్పుడు చూస్తున్న కీర్తన ఎన్నోదంటే,
రెండో రకానికి సంబంధించింది. ఆ రెండో రకం ఏంటంటే ఒకదానికి ఒకటి సంబంధం లేని వచనాల పరంపర. చూద్దాం ఒకసారి, చదవండి. యెహోవా చరణజొచ్చి ఉన్నాను పక్షి వలె, దుష్టులు ఇల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో, యథార్థ హృదయం మీద వేయుటకై తమ బాణములు నారి ఎందు సంధించి ఉన్నారు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు. బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పిన ఒక విశ్వాసకి, పునాదులు సొసైటీలో బ్రతుకుతున్న ఒక నీతిమంతునికి విపరీతమైన ఆపదలు వచ్చినప్పుడు, అనగా ఆయన నిలబడిన పునాదులు బేస్మెంట్స్ ఏవైతే ఉన్నావో అవే కదిలిపోతే నీతిమంతుడు ఏం చేయగలడు. ఒక సామాన్యమైన విశ్వాసికి, ఒక అమాయకుడికి, లేదా మనకి ఏ దండ అండ లేని వారికి, మనలా నార్మల్గా సింపుల్గా బతికేస్తున్న వారి జీవితాల్లో ఇలాంటివి జరిగిపోతే, మన పునాదులు కదిలిపోతే, మనం లేపేసే సౌండ్స్ మనకి వినబడితే మనం ఏం చేయగలం? ఏం చేయలేమని పేపర్ తిప్పేసి పక్క గిరతనకి వెళ్ళిపోతాం, అంతేనా? అంతే కదా మనం చేసేది. ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది మనకి, అమాయకులు ఎవరు? సాధువులుగా బతికేది, సాధువులు అంటే స్వామీజీలు కాదు, సాధువులు అంటే అమాయకులు. అలా బతికేస్తున్న వారి జీవితాల్లో ఇంత బిగ్గెస్ట్ భయంకరమైన డిస్ట్రాయర్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఏంటి? ఏం చేయగలరు? పాత్రను లాగి నడి బజార్లో గోడ మీద కొడుతున్నారు, వాళ్ళ పిల్లల్ని దొమ్మీగా మీదకు వచ్చి అవమానిస్తున్నారు. ఇవన్నిటికీ మీరు గమనిస్తున్నారు లేదో, ఒక నిశ్శబ్దమైన తీర్పు జరిగిపోతుందని ఏ రోజు మనం పట్టించుకోం. గమనిక, మన ఊర్లో కొంతమంది పెద్దలు పాస్టర్ గారిని కొట్టారు, గుర్తుందా మీకు? ఆ పాస్టర్ ఆనెస్టా కాదా తర్వాత సెకండరీ, ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. అతను దేవుని సేవకుడు, బైబిల్ బట్టి తిరుగుతున్నవాడు. అలాంటి వాణి మీద అజిమాయిషీ చేసి భౌతికమైన దాడులు చేస్తే వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు. వారి లైఫ్ని మీరు స్టడీ చేయండి, ఆల్రెడీ వాళ్ళ పనిష్మెంట్ తినేసి ఉంటారు. చెప్తాను ఈరోజు మీకు అవన్నీ. ఒకవేళ నా ఎనిమీస్ ఎవరైనా ఈరోజు ఈ లెసన్ వింటే, బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నువ్వు ఒక నార్మల్ ఫిగర్ అయ్యి ఉండొచ్చు, పట్టించుకోవాల్సినంత వ్యక్తి లేకపోవచ్చు, బట్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని సేవ చేస్తున్నవాడిని, నాకు అండాదండ ఉన్నది నా గవర్నమెంట్ కాదు, నాకున్నది నా ధైర్యం దేవుడు. ఆయనే నా ధైర్యం, ఆయనే నా జీవితానికి క్యారెక్టర్స్ అని బతుకుతున్న వారందరికీ ఈరోజు భరోసా. దావీదు అంటున్నాడట, యెహోవా చరణజొచ్చి ఉన్నాను. చరణజొచ్చి ఉన్నానంటే ఆయన్నే నమ్ముకొని ఉన్నా. మేజర్గా కీర్తనలన్నీ ఎప్పుడు రాశారంటే, బాగా వినండి, ఎప్పుడు దావీదుని సౌలు తరుముతున్నప్పుడు రాశారు, తెలుసు కదా? దావీదుని సౌలు తరుముతూ ఉన్నాడు, అరణ్యం అరణ్యాలంట, కొండలు కోడలంట, పరుగులు పరుగులు తీస్తున్నాడు. అలా పరిగెడుతూనే ఎక్కువ కీర్తనలు రాశాడు. విచిత్రం ఏంటంటే, డిఫరెంట్ సాంగ్ ఏంటంటే, ఇది నిలబడి రాస్తున్నాడు. నిలబడి అంటే పరిగెట్టే మీ పోలికది, పరిగెడతా రాస్తారా అన్న అనకూడదు మరలా. పదంటే ఎప్పుడు అక్కడున్న పరిస్థితుల నుంచి దూరంగా జరిగేవాడు, దూరంగా జరిగేవాడు. కానీ విచిత్రం ఏంటో చెప్పిన ఈ కీర్తన మాత్రం, చూద్దాం ఏం జరుగుద్దో అని నిలబడి రాశాడు. అదే కీర్తన. ప్రతి కీర్తన నేను పరిగెడుతున్నాను పరిగెడుతున్నాను, అయ్యో నా మీద ఎలా లేచిపోతున్నారండి, నేను చేసిన తప్పేంటి, దేవుణ్ణి ప్రకటించడమా అని. ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు. నీకు విషయం చెప్పినా, ఒకడు పోతే ఒకడు వస్తాడు, దేవుడే రెడీ చేస్తాడు. మీకు గుర్తుందో లేదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మరలా చెప్తా. నేను ఎప్పుడు సాంపియన్గా ఉండాలంటే నా ఎదురు ఒకడు ఉండాలి, ఎవడు? ఎనిమీ. నేను విజేతగా ఉండాలి అంటే సీన్లో ఎప్పుడు అపోనెంట్స్ ఉండాలి, ఉంచుతాడు దేవుడు. కత్తి ఇలా తీసి నన్ను తలతల మెరిసిపోతుంది అనుకోండి, నువ్వు వాళ్ళని కత్తి, అది మన సినిమాల్లో ఇలా కత్తి తీసిన వెంటనే ఇలా మెరిసేస్తుంటుంది, కత్తిలో కూడా చూసుకుంటారు అన్నమాట.
కత్తి మెగలగలాడుతుందంటూ వాడన కత్తి బాగవనండి, కత్తి ఘాట్లు ఘాట్లు పడిపోయి వంగిపోయి వంకర టెంకర తిరిగేసిందంటే అది చాలా సీనియర్ సిటిజన్ ఉన్న కత్తి. విశ్వాస జీవితంలో దెబ్బలు ఉంటాయి, పిడుగుద్దులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే ఎక్స్పీరియన్స్, అనుభవం. ఎందుకయ్యా నాకు ఇలా తయారు చేస్తావంటే పొదునుకున్న ఆ తలతల్లాడుతున్న కత్తి తరి తగిద్దో లేదో తెలియదు, కానీ అనుభవం ఉన్న ఈ కత్తి ఇచ్చి మాత్రం కొడితే ఖచ్చితంగా పడని అవయవం అంటూ ఏది ఉండదు. అందుకే దేవుడు చూడండి, ఒకడు పోతే ఒకడు, సౌలు పోతే దావీదు కొడుకులే దావీదుకి ఎనిమీస్, దావీదు కొడుకులు పోతే తర్వాత ఇరుగు పొరుగు రాజులు ఎనిమీస్. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక పరిస్థితి మనకు వ్యతిరేకం అవుతూనే ఉంటుంది. అలాంటి కాంటెక్స్ట్ ఇది చూద్దాం సందర్భం. నేను యెహోవాని నమ్ముకొని ఉన్నాను, చరణజొచ్చి ఉన్నాను అని దావీదు అంటే భగవనండి, నేను యెహోవా శరణజొచ్చి ఉన్నాను, నేను యెహోవా శరణజొచ్చి ఉన్నానని. దావీదు అంటే దావీదు యొక్క కొలీగ్స్ లేదా తన మేలును కోరేవారు, తన స్నేహితులు, తన ప్రియులు ఏమనంటున్నారు తెలుసా? హలో మై డియర్ ఫ్రెండ్ డేవిడ్, నువ్వు పని చేయాలి అర్జెంటుగా. పక్షి వలే నీ కొండకి పారిపోమ్ము, పక్షి వలే పారిపో, పక్షి వలే పారిపో, పక్షి వలే పారిపో. ఏం చెప్తున్నారు చూడండి, దావీదు ఏమంటున్నాడు, నేను యెహోవా శరణజొచ్చి ఉన్నానని దావీదు ఆన్సర్ చేస్తుంటే, హలో దావీదు నువ్వు అర్జెంటుగా, పక్షి ఎలా అయితే దూరంగా పోతుందో నువ్వు కూడా ఎవరు కనబడకుండా దూరంగా వెళ్ళిపో. అప్పుడప్పుడు మనకు డైలాగులు, కొన్ని రోజులు ఎవరిని ఏమనకరా, కొన్ని రోజులు కనబడకు, నాకు కనబడితే అంటున్నాను. ఒకటి చంపినా చచ్చిపోతాం, చంపకపోయినా మరి దానికి ఎందుకు కంగారు? కంగారు ఏంటంటే వెనకాల తోకలు ఏమైనా ఉంటే కంగారు పడదు, అదే దుప్పిపోయామనుకోండి గొడవ ఉండదు కదా. కానీ గమనించవలసింది ఏటో చూడండి, గమనించవలసింది ఏటో చూడండి, నేను యెహోవాని నమ్ముకొని ఉన్నానంటే దావీదు ఏమంటున్నాడు తెలుసు, దావీదుతో ఏమంటున్నాడు తెలుసా, పారిపోయా, ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపో, వేరే దేశాలకు వెళ్ళిపో, మన భూభాగాన్ని దాటి అవతలకు వెళ్ళిపో, పక్షిలా, పక్షి ఎలా అయితే ఎగిరిపోద్దో అలా ఆ కొండల దాటి వెళ్ళిపో. నువ్వెక్కడున్నావు కూడా ఎవరికి తెలియకూడదు అని చెబుతున్నారట దావీదు. అంటున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని నేను చెప్తుంటే మీరేం నాతో ఎలా మాట్లాడుతున్నారు? అయ్యా దావీదు నీకు అర్థం కావట్లేదని మళ్ళీ కొనసాగిస్తున్నారు. దుష్టులు విల్లు ఎక్కి పెట్టి ఉన్నారు, నేను టార్గెట్ చేశారు నీకు తెలియట్లేదు, నువ్వు చాలా మందికి నచ్చట్లేదు నీకు తెలుసా, నేను గురెట్టేశారు నువ్వేమనుకుంటున్నావో, నేను టార్గెట్ పెట్టారు, నీ స్కెచ్ చేసేసారు ఆల్రెడీ నీకు తెలియట్లేదు. ఏ రోజు ఎక్కి పెట్టేద్దామని రెడీగా ఏం చేశారట, చీకట్లో యథార్థ హృదయుల మీద వేయటకే తమ బాణములను నారి ఎందు సని, నారి ఎందంటే నారి అంటే తెలుసు కదా, బాణానికి చివరి నుండే తాడు, ఆ తాడుకి రెడీగా లాగుంచారట, ఇక వదలడమే లేటు. నీ మీద అన్ని రెడీ అయిపోయాయి, అన్ని విధాలుగా రెడీ అయిపోయాయి, నేను ఏ విధంగా అయినా చావు దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నారు, కొడతారు. అందుకే మేము చెప్తున్నావు నువ్వు వెళ్ళిపో, పక్షిలా వెళ్ళిపో, నీ మీద స్కెచ్ చేసేసారయ్యా, నిన్ను టార్గెట్ చేసి పడేశారు, నిన్ను నాశనం చేసేసారంటే అరే అని వింటున్నాడు, నేను యెహోవా శరణుకి వచ్చి ఉన్నానంటే ఏ అర్థమవట్లేదా దావీదు? నీకు విషయం తెలుసా, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? బిగ్గెస్ట్ క్వశ్చన్. వీలైతే తమ్ముడు ఈ టైటిల్ పెట్టండి రెఫరెన్స్గా ఈ మెసేజ్కి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు, ఏమి చేయగలరు? నువ్వేదైతే షెల్టర్ అనుకుంటున్నావు, నీకేదైతే స్టాండింగ్ ఉందో అదే లేచిపోతే నువ్వేం చేయగలవు దావీదు? ఈ టైంలో నువ్వు దేవుడు విశ్వాసం ఇవన్నీ చెప్పడం అంత మంచిది కాదు. లోకం అలా ఉంది, మరి ఏం చేస్తాం దావీదు? సొసైటీ బాగాలేదు దావీదు, నువ్వు ఎన్నో దేవుడు అంటున్నావు, విశ్వాసం అంటున్నావు, బైబిల్ అంటున్నావు, దేవుడు నమ్ముకున్నాను అంటున్నావు, నువ్వెన్నో మాట్లాడుతున్నావు, ఇవన్నీ చెప్పినా పునాదులే కదిలిపోతే, నీ బేస్మెంట్లే కదిలిపోతే, నీతి మందులకు ఏది ఆధారమో అదే కదిలిపోతే నువ్వేం చేయగలవు? అందుకే మేము చెప్తున్నాం పక్షిలా ఎగిరిపో.
దీనికి ఆన్సర్ చేయాలి దావీదు. మరలా ఒకసారి మొదట వచ్చిన యెహోవా చరణజొచ్చి ఉన్నాను. హలో మిస్టర్ అపోనెంట్స్ చెప్తున్నాడు దావీదు. పక్షిలా ఎగిరిపోమని చెప్తున్నారు, విషయం చెప్పినా నేను ఎగిరిపోను. మీరు నా లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడు తెలుసా అన్న. వాళ్ళకి అర్థమైందో లేదు కానీ మనకు అర్థం కావాలి. దావీదు జీవితంలో కొన్ని విచిత్ర విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. ఆ విచిత్రమైన సంఘటనలు ఏంటంటే మీకు సందర్భం అంతా చెప్పడానికి అవదో, ముందు థీరీ చెబుతాను, టూకీగా వచనాలు చూసుకుందాం. దావీదు గారిని సౌలు తరుముతూ ఉంటాడు, మీకు తెలుసు కదా. ఆయన తరుముతూ ఉన్నప్పుడు రకరకాలుగా దాడి, విచిత్రం ఏంటంటే దావీదును ఒకరిని కొట్టడానికట సంఖ్య 3,000 మందిని తీసుకొచ్చాడు. ఎంతమంది? 3,000 మంది. ఎవరు తీసుకొచ్చేదంటే సౌలే. తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు చూడండి, ఆ టైంలో ఏం జరుగుతుందో మనకు సందర్భం చాలా అవసరం. మొదటి సమూయేలు గ్రంథం 5వ 26వ అధ్యాయం, 5వ వచనం. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమును కనుగొనెను సౌలు దండు. వచ్చిన ఎంత వచ్చిన ముక్కుతో చదువుతుంది రంప చేసిందా? 6, 5, 5. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలం దగ్గరకు వచ్చి సౌలును సౌలు సైన్యాధిపతి యొక్క నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమును కనుగొను సౌలు దండు క్రొత్త హలములో పడుకునుగా దండు వారు అతన్ని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాలెములోనికి సౌలు దగ్గరికి నాతో కూడా ఎవరొత్తురని ఇత్తీయుడైన అహిమెలెకును సెయీరు కుమారుడైన యోవాబునకు సహోదరుడగు అబీషైని అడుగగా నీతో కూడా నేను ఒత్తునని అబీషయే నేను బాగానండి. ఇప్పుడు మీరు ఇమేజ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సీన్ ఏం జరుగుతుందంటే దావీదు ఇంకెంతో లేడు, కొంచెం 100 మీటర్స్ 200 మీటర్స్ దూరంలో ఉన్నాడు, లేదా కొంచెం జర్నీ చేయడానికి లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కనుక రేపు మార్నింగే చూసుకుందాం దావీదు ఎక్కడికి పోతాడు అని వాళ్ళు ఏం చేశారంటే హాల్ట్ తీసుకున్నారు. హాల్ట్ తీసుకుని నిద్రపోయారు, బాగా నిద్రపోయారట. దావీదు స్లోగన్ ఇచ్చాడు ఏమంటారంటే, ఇదిగో సౌలు ఎక్కడో లేడు మన పక్కనే నిద్రపోయి ఉన్నాడు, ఆ పక్కనే నిద్రపోయి ఉన్నా సౌలు దగ్గరికి నేను వెళుతున్నా, నాతో వచ్చేదెవరు అన్నాడు. ఎప్పుడో సంకేతం, నేనొస్తా అన్నాడెవరు? అబీషై. బయలుదేరిపోయిన తర్వాత ఇద్దరు వెళ్ళిన తర్వాత 7వ వచనం, దావీదు అబీషయు రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను, అతని ఈటే అతని తలగారి దగ్గర నేలను నాటి ఉండను. నెక్స్ట్ ఇమేజ్ ఉందా చూడదాముడు. అతని ఈట సౌలు ఎలా పడుకుని, ఒకసారి పొజిషన్ మీకు అర్థం కావాలి. పడుకున్నాడట సౌలు, పడుకున్న తల దగ్గరే ఈటెట్టుకున్నాడట, బలంగా భూమిలో కూర్చాడన్నమాట. అలా కూర్చుని ఆ ఈటి పక్కనే తలగడ పెట్టుకున్నాడు, పక్కన నీళ్లు తాగే అదేంటది కూజ అది పెట్టుకున్నాడు. రెండు పెట్టుకున్న తర్వాత పక్కనే మెయిన్ కమాండర్ ఎవరైతే ఉన్నారో సైనిక బలగానికి, ఆ కమాండర్ కూడా దూరంగా ఎక్కడో లేడు, పక్కనే ఉన్నాడు. అక్కడ నిద్రపోతున్నాడు చూసారా, అది అక్కడ యారో మార్గం చూపించు, కొంచెం ముందు గొంగుని అదిగో అక్కడ నిద్రపోతున్నాడు. ఈ వచ్చిన నిద్ర ఎవరంటే చెప్పాలి, దావీదు అబీషై. నిద్రపోతున్నది ఎవరంటే సౌలు. సీన్ అలా ఉంది, 1,000 మంది లేదా తనతో వచ్చిన 100 మంది సైనికులు చుట్టూ అలా నిద్రపోయారు, సెంటర్లో ఎవరున్నారంటే సౌలు నిద్రపోయాడు. ఆ సెంటర్ జోన్కి వెళ్ళిపోయారు ఎవరు? దావీదు. ఎంత ధైర్యం చూడండి దావీదు. అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఇమేజ్, ఆ ఈటి లాగుతున్నాడు. ఆ ఈటి లాగుతున్నాడు చూడండి, ఇంకా వచ్చిన చూద్దాం మనం.
ఎనిమిది వచ్చిన అప్పుడు అభిషే దావీదు దావీదుతో దేవుడు ఈ దినమున శత్రువు నీ చేతికి అప్పగించను కాబట్టి నీ చిత్తమైతే ఈ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటి వేతును. చూసారా వారు ఎంత బలం కలిగిన వారు చూడండి. ఒక్క పోటుకి బాడీ ఏమవుతుందట, భూమికి దిగిపోయి ఇలా రెండింటికి మేకేసి కొట్టినట్టు కుట్టిదేస్తారట. నిజంగా ఇది ఏదో కావాలని రమ్యంగా ఉన్నదని కొట్టే అర్ధరాత్రి డైలాగ్ కాదు ఇది. నిజంగా వాళ్ళ పొడిస్తే బాడీ భూమికి అంటుకుపోతాయి. ఒక్క దెబ్బతే రెండు మూడు దెబ్బలు, ముందు నాలుగు దెబ్బలు సినిమా తెలుగు సినిమా హీరోలో నేను తినేసి తర్వాత లాస్ట్ ఊపిరి బాగా గట్టిగా పీల్చుకొని అంత టైం వేస్ట్ అంటున్నారు. చూసి చూసి అలవాటు అయిపోయింది పాస్ సినిమాలన్నీ మనకి కొట్టి 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 ఇప్పుడు రారా అంటాడు అనమాట. ఎవరు తెలియదు మరి అదే ముందు వస్తే పోనీ ఇంత ఇంత 5 నిమిషాల ఫ్లైట్ మా ఈ ఫైటింగ్ అంత మాకు టైం వేస్ట్ కదా అని అడగం మనం. అయ్యో పాపం దెబ్బలు తినేసిన మనం అనుకుంటాం కొట్టరా కొట్టవేంటి అని. దావీదు గారు దావీదు యొక్క అదే తనతో ఉన్న కొలిక్ ఎవరైతే ఉన్నారో ఆయన అంటున్నాడు చూడండి, ఇదిగో నేను ఒకే ఒక్క దెబ్బ మూడో కంటికి తెలియకుండా బాడీని ఇక్కడే ఖతం చేసి సైలెంట్గా వెళ్ళిపోదా ఏమంటావు అన్నాడు. ఇటు పైకి ఎత్తిన పెట్టిన ఇమేజ్లో ఇటు పట్టుకొని నో 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 అలా మనం చేయడానికి ఫీల్ లేదు. ఎందుకు ఆన్సర్ చేస్తున్నాడు చూడండి దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నందుని వాణ్ణి చంపి నిర్దోషియగుట ఎవరికి సాధ్యము. ప్రస్తుతానికి ఆయన పొజిషన్ బాగుండకపోవచ్చు, ప్రస్తుతానికి ఆయన మోసగడ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రారంభంలో దేవుని సేవకుడు. దేవుని సేవకుల మీద మనం చెయ్యడం అది మంచిది కాదు. మనం బతికి బట్టడు కట్టడం అనేది అసాధ్యం. గొలియాతును కొట్టినోడే చూడండి, గొలియాతును కొట్టిన దావీదే అభిషేకింపబడిన గొలియాతు కన్నా చాలా జీరో లెవెల్లో ఉన్నాడు. ఎవరు? సౌలు. ఎంత జీరో లెవెల్లో ఉన్నట్టు నిద్రపోతున్నాడు ఆ టైంలో. పిల్లోడైనా కొట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాంటి టైంలో చూడండి, గొలియాతును కొట్టిన వాడు సౌలును కొట్టడానికి వెనకడుగులు వేస్తున్నాడు. ఏ అని అడిగితే దావీదు అన్నది ఏంటో చెప్పనా, ఆయన దేవుని సేవకుడు. మనం ఏం చేయకూడదు సేవకుల్ని చేస్తే ఏమవుతాయా అంటే చెప్తున్నట్టు చూడండి, యెహోవాజ్యముతోడు యెహోవా అతన్ని మొత్తును అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించినది జరిగిందా లేదా చెప్పండి. మీరు బైబిల్ గుర్తెరిగిన వారు, బైబిల్ చరిత్రను అంచనా వేసిన వారైతే దావీదు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. యెహోవా చూసుకుంటాడు అతను చేస్తున్నది తప్పే, అతను లేస్తున్నది తప్పే, అమాయకులైన మనం తరుముతున్నది తప్పే, మన సాధు జంతువులా పరిగెడుతుంటే ఇంకా రెచ్చిపోయి రోజు రోజుకి మన మీదకి లేస్తున్నది అతను చేస్తున్న తప్పే. కానీ యాక్షన్ మనం తీసుకోకూడదు. చూస్తే దేవుడు మొత్తుతాడు లేదా నెక్స్ట్ అతడు అపాయం వలన చచ్చును, ఏదో ఒక ప్రమాదం ఏదో యాక్సిడెంట్లో ఏమవుతాడు చచ్చిపోతాడు. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, సేవకుల కుటుంబం మీదకి వచ్చిన వారికి సేవకుల మీద లేచేవారు ఏమవుతారట, మొత్తితే యెహోవా డైరెక్ట్ మొత్తుతాడట లేదా వాడు ఏదో ఒక అపాయంలో హఠాత్తుగా ఏమవుతాడు మాయమైపోతాడట, లేదా వాడు ఏదో గొడవల్లోకి వెళ్తాడు యుద్ధం, ఆ యుద్ధంలో అయినా చచ్చిపోతాడు. కారణం ఏదైనా ఆన్సర్ ఒక్కటే, దేవుడు చూస్తున్నాడు. మీకు గుర్తుందో లేదో మన ఊర్లో ఒక పాస్టర్ గారిని కొట్టారు. 1 వీక్ తిరగకుండా యాక్సిడెంట్లో వాళ్ళ కుటుంబంలో జ్యేష్ఠుడికి ఏం జరిగిందో పెద్దలైన వారు ఎరుక దారుణంగా కొట్టారు. ఏమైంది? పనిష్మెంట్ తిన్నారు. తింటారు ఖచ్చితంగా. మీరు మీరు స్టడీ చేయండి కావాలంటే. యామగిరిలో మేము సభలు చేయడానికి వెళితే బ్రదర్స్ కూడా ఉన్నారు కడియం నుంచి వచ్చిన వారు. ఆ గోదావరి యామగిరి పక్కనే ఉంటుంది, అడ్రస్ కూడా పూర్తిగా చెప్పడం మంచిది కాదు. ఆ పక్కనే ప్రతిరోజు కావడం ఊరకే ప్రార్థన స్టార్ట్ అయితే చాలు దారుణంగా తిట్టేదట, దారుణంగా. మీకు నోరులు పోను, మీకు పోయే కాలం రాను ఆవిడ తిట్లు, మీకు పని పాట లేదు బైబిల్ పట్టుకుని ఎవరిని నిద్రపోనివ్వరు, రే మీరు ఈ ఊరికి చీడ పురుగులు రన్నట్టు తిరుగుతుంది రోజు రోజు. మాది కాదమ్మా అన్నా కానీ ఊరుకోట్ల విచిత్రం ఏంటి చెప్పనా, రోజు మైక్ స్టార్ట్ అవుతే ఆవిడ మైక్ స్టార్ట్ అయ్యేది అక్కడ ఉంటే పచ్చిబూతులు. విచిత్రం ఏంటి చెప్పనా, ఆవిడ గొంతు క్యాన్సర్ వచ్చేసింది.
రిజల్ట్ లేట్ అవ్వచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ చాలా సీరియస్గా ఉంటుంది. ఆవిడే మరలా పరుగు పరుగు నుంచి ఆవిడ హఠాత్తుగా మాయమైపోయింది. ఆ పక్కన ఇరుగు పరుగు వారు అందరికీ వార్త గుప్పు మంది, అయ్యో ఈవిడ ఎందుకు ఎలా అయిపోయిందంటే అదిగో ఆ సంఘాన్ని తిట్టి తిట్టి అలా అయిపోయింది. ఎవరైతే దుమ్మెత్తి పోసారో, ఎవరైతే ఎదురేకులు చేస్తారో ఆ పెద్ద మనుషుల తర్వాత ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు పీస్ఫుల్గా రన్ అవుతుంది. మీకు గుర్తుందో లేదో ఏసన్న గారు, మీకు తెలుసు ఏసన్న మినిస్ట్రీ. ఆయన ప్రార్థన పెడుతూ కావుడు ఊరకే తిట్టేదట, ఊరకే దారుణంగా తిట్టేదట. ఆ లైఫ్లో ఎగ్జాంపుల్ ఇది. ఏసన్న గారిని పచ్చిబూతులు మాట్లాడేదట. ఆయన బుక్ నేను చదువుతున్న చాలా ఆశ్చర్యం అనిపించింది. రోజు తిడుతున్నప్పుడు రోజు దారి ఆయన ముఖాన్ని పోతుంటే ముఖం మీద చెయ్యటి తిట్టినట్టు తిట్టేదట ఏసన్న గారిని. కానీ విచిత్రం ఏంటి చెప్పనా, ఆవిడ ఎక్కడో ఉండదు, మళ్ళీ గుడిసులోనే ఉంటుంది. ఆ గుడిసులు అలా తిడుతూ తిడుతూ ఉన్నప్పుడు ఒక రోజు అనుకోకుండా ఆ గుడుసులు ఇలాంటి సూదైనది ఒకటి ఉంటే కరెక్ట్గా కుడుకొని కసక్కని గుచ్చుకుంటుంది. ఒకేసారి వెనక్కిలాగేసరికి గుడ్డు తడుకుండిపోయింది. అప్పుడు అర్థమైంది, అయ్యా తప్పు చేశాను, అయ్యా తప్పు చేశాను, మిమ్మల్ని అని తప్పు చేశాను అని. సేవకులు నన్న వారిని ఎంతమందిని చూస్తారో చూడండి. ఈరోజు అనేస్తాం కానీ మన ముగింపు అంత చక్కగా ఉండదు. అది దావీదుకి తెలుసు. ఇదిగో మనం సొరవ తీసుకుని దేవుని సేవ చేస్తూ ఇప్పుడు బాగుండకపోవచ్చు, ఈరోజు బాగోలేకపోవచ్చు, కానీ ఒకరోజు ఆయన దేవుని సేవకుడు, ఇంకా ఆ యొక్క సౌండ్ ఉంది ఆయన మీద. కనుక మనం చేయకూడదు. ఏదో ఒక విధంగా చూసుకుంటాడు, యాక్సిడెంట్ అవుతుంది, లేదా యుద్ధంలో పోతాడు, లేదా యెహోవా మొత్తుతాడు, ఏదో ఒక వ్యాధి చేత, ఏదో ఒకటి జరుగుద్ది. మనం సొరవ తీసుకుని ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఈరోజు మనల్ని అంటారు అంటారు అంటారు, ఒకరోజు దారుణంగా మనం మర్చిపోతాం, దేవుడు మర్చిపోడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, మొన్న ఒక తల్లి ఫోన్ చేసింది. కత్తరా కోవైట్లో ఉంది, ఆవిడ పేరు విజయ, పెద్ద ఆవిడ, నాకు అంత కొడుకులు ఉన్నారు. ఆవిడ ఫోన్ చేసి మాట్లాడుతుంది, ఆవిడని చాలా హింసిస్తున్నారంట అక్కడ. అంటే విచిత్రం ఏంటో, తన కొడుకులు ఇద్దరు కొరకు చెప్తూ చూడండి, ఒక అమాయకులకి అండ ఎవరయ్యా అంటే యెహోవాయే అని వస్తుంది ఆన్సర్. అమాయకుల అండ యెహోవా. వాళ్ళిద్దరు కొడుకులకి ఆస్తి ఉందట, అనభముల ఆస్తి. ఇప్పుడు ఇలా కోవైట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు పిల్లల్ని బయటికి గెంటేసి ఆ ఆస్తిని ఇలా తక్కువ రేటుకి వాళ్ళ మరుగు దగ్గర కొనేసుకుని వేరొకరు కొనేసుకుని వీళ్ళని రోడ్డు మీద గెంటేసరి పోపము ఆ పిల్లలకి ఎవరు లేరు, ఆ స్త్రీకి భర్త లేరు. పరిస్థితి ఏంటి, ఏమల్లా ఏడుస్తూ ఒకటే మాట ఉంది, దేవుడు చూసుకుంటాడు అని. కరెక్ట్గా గమనించండి, ఆవిడ చెప్పిన సాక్ష్యం చూసి నాకు ఒక్కసారి రోమాలు లేచాయి. ఏముందో తెలుసా, ఏ పిల్లల కొరకైతే నా పిల్లల ఆస్తి లాగేసుకుని కొనేసుకున్నారో ఆ ఇద్దరు పిల్లలు భయంకరంగా యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఇప్పుడు ఆస్తి ఎవరికి అయ్యా అంటే ఎవరికి లేదు. ఆ చనిపోయిన పిల్లల తల్లి ఈ తల్లితో ఏముందో తెలుసా, అక్క తప్పు చేశాను, అక్క అన్యాయంగా మీ పిల్లల్ని నేను లాగేసుకున్నాను, నా పిల్లల్ని దేవుడు లాగేశాడు, తప్పు చేశాను అక్క అంది. నీతిమంతులు పునాదులు పాడైపోతే ఏమవుతుందయ్యా, ఏం చేయగలరంటే నీతిమంతులు ఏం చేయరు, మరి చేసేది ఎవరు, యెహోవా. నీతిమంతులు ఏం చేయలేరు, వారు సాధు జీవులు, వారు ఏం చేయరు, కొడితే పడతారు, తిడితే వింటారు, మొహం మీద దుమ్మేస్తే తుడుచుకుని పోతారు, వాళ్ళు అమాయకంగా జీవిస్తారు, ఏమి అనరు. దేవుడు చూసుకుంటాడంటారు, చూస్తాడా అంటే చూస్తాడు. దేవుడు ఎంతగా దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడు చూడండి, ఎంతగా పన్నెండు వచ్చిన ఎంతగా. సౌలు 11 అలాగూ చేయకుండా యెహోవా నాపును గాక. కోపంలో సేవకుడిని ఏదో అనేసి నేను పాపం చేయొచ్చు, అలా చేయకుండా దేవుడే నన్ను కాపాడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని పని చేస్తున్న వాడిని ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ ఉన్నా వాడు కూర్చనే ముందు 70 సార్లు ఆలోచించాలి. మన అడే కదరా జేమ్స్ గడ్ అంటే అయిపోతాం మరి అని నేను బెదిరించట్లేదు, అంత మంచిది కాదు. నేను నన్ను అనుకోండి పర్వాలేదు, ఎందుకంటే మనంత ఒకటే ఏజు, ఒకటే జర్నీ, ఒకటే సంఘం కనుక నో ప్రాబ్లం. బట్ మీరు జీవితంలో ఎవరైనా ఏ సేవకుని అనే ముందు ఒకసారి ఆలోచించండి.
వాళ్ళకి అంతవరకే తెలుసు, నీకంత పరిపక్వత వాళ్ళకి లేకపోవచ్చు, నీకంత జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు, కానీ వాళ్ళు దేవుని పని చేస్తున్నారన్న స్పృహలోనే బతుకుతున్నారు. వాళ్ళు తప్పు చేశాడు ఒప్పు చేశాడు దేవుడు చూసుకుంటాడు, కానీ నువ్వు మాత్రం వాళ్ళని ఏం చేయకూడదు జాగ్రత్త. అలాంటివి నేను చేయకుండా దేవుడు నన్ను దూరముగా ఉంచుగాక. నిజానికి దావీదు పర్ఫెక్ట్గా ఉన్న సేవకుడిగా నిందేయకూడదు అనుకునేది, అతను బాగాలేదు, అతని పొజిషన్ బాగాలేదు. దెయ్యంతో నడిపింపబడుతున్నాడు, ఎవరు దురాత్మ చేత నడిపింపబడుతున్నాడు. దురాత్మ చేత నడిపింపబడితే మనం ఏం చేస్తాం? ఇంక తిట్టడానికి వెనక ముందు ఆలోచించం మనం. కానీ దావీదు చూడండి, అతడు దురాత్మ చేత నడిపింపబడినా కానీ సేవకుడు దేవుడు చూసుకుంటాడు. ఈ మధ్య చాలామందికి తెలియక సేవకులను తిట్టేసాం మనం కూడా. బై గాడ్ గ్రేస్ దేవుడు మనల్ని విడిపించాడు. సేవకులు అనే ముందు ఒకసారి ఆలోచించండి, అనడం అంత మంచిది కాదు. ఇంకా కిందకి వెళ్తుంది చూడండి. అయితే అతని తలగడ దగ్గరున్న ఈటను నీలబుడ్డును తీసుకుని మనము వెళ్ళిపోదాము రమ్మని ఏం చెప్తున్నాడు చూడండి. మీకు బండ కోసం రావచ్చు, మరి వాళ్ళు తప్పుడు బోధలు చేస్తే ఏమనకూడదంటే తప్పుడు బోధలు అనండి వాళ్ళని అనకండి. ఆ క్లారిటీ కూడా ఉండాలి. ఇప్పుడు నాకు వచ్చే బాధ ఏంటంటే ఏం చెప్పిన అప్లై చేసుకుంటున్నారు మమ్మల్ని అనేసాడండి. నువ్వు ఈ సర్కిలే చూసుకుంటున్నావు, నేను అన్ని సర్కిల్ చూసి మాట్లాడుతుంటే వీళ్ళు మమ్మల్ని అన్నారు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఖండనకి నిందనకి తేడా తెలియాలి. ఖండించడం వేరు, నిందించడం వేరు. బైబిల్ ఖండించమని చెప్పింది, వ్యక్తులు నిందించమని చెప్పలా. వాళ్ళ బోధనా శైలిని ఖండించండి, వాళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలను ఖండించండి, వాళ్ళని బహిరంగంగా నిందించకండి. తప్పుడు బోధ చేస్తున్నారు ఎండగట్టండి తప్పలేదు, వాడు ప్రజలు మోసం చేస్తున్నారు ఎండగట్టండి తప్పలేదు, కానీ ఆ వ్యక్తిని బహిరంగంగా ఈ చేయాలని చేయాలనుకుంటే యెహోవా కలగ చేసుకుంటాడు. అదే జరుగుతుంది. ఏమంటున్నాడు చూడండి, పండువచ్చంలో యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగగా దావీదు ఏమవుతున్నాడు పరిగెడుతున్నాడు, సౌలు ఏం చేస్తున్నాడు తరుముతున్నాడు, తరుముతూ ఆ రోజు ఆల్ట్ చేసి నిద్రపోయాడు. బాగా నిద్రపోయారట. నిద్రపోయారా నిద్రపుచ్చాడా? నాకు ఆన్సర్ కావాలి. దేవుడు నిద్రలోకి జారుకున్నాడు. అయ్యో బాగానే చేస్తాడేంటి డ్రైవింగ్, సడన్గా ఊగేసాడు, మరి ఏం చేస్తాం, ఊగేస్తాడు. అయ్యో బాగానే చేసేవాడండి, బాగానే చేసేవాడు, ఏ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవింగ్ అయింది. బట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు జోక్ కడతాడు. ఎందుకు? పొడి చేయడానికి. నీకు అర్థమవుతుందా? జాగ్రత్త. కానీ విషయం ఏంటంటే ఇక్కడ దావీదును కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎందుకు? ఆప్షన్ నీ చేతిలో ఉంది, ఈటి నీ చేతిలో ఉంది, నీ శత్రువు నీ ఎదుట ఉన్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా స్పందిస్తావు? దావీదు తెలివైనాడు కనుక ఏమంటున్నాడు తెలుసా? నేను చేయను బ్రో, జస్ట్ వార్నింగ్ ఇస్తా. ఏమిటా వార్నింగ్ అంటే, అతని బలానికి సిహనమైన ఈట పట్టుకెళ్తా, అతని ఎనర్జీకి సిహనమైన కూజ తీసుకెళ్తా. ఆ రెండింటిని పట్టుకెళ్ళి అప్పుడు అంటున్నాడు, ఒరే సెక్యూరిటీగా ఉన్న మెయిన్ జవాన్ పెహల్వాన్ ఎవరు ఉన్నాడు కదా, ఎవరికి సౌలుకి అబ్నేరు. తెలుగు డైలాగ్ ఉంది అక్కడ, ఏంటి చెప్పనా, నువ్వు మగాడివా అన్నట్టు, పుష్పపూతలు నిద్రపోతున్నావు అన్నట్టు. చూస్తారా డైలాగ్ ఇక్కడ ఉంది. తర్వాత దావీదు అవతలకు పోయి దూరముగా ఉన్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను జనులను, అబ్నేరు నువ్వు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నువ్వు ఎవడవు. ఇప్పుడు ఇది సీరియస్ మ్యాటర్ ఏంటి, రాజుగారు నిద్రపోతున్నారు డిస్టర్బ్ చేయకుంటున్నారు, ఒరే బ్లడీ ఫూల్ అంటున్నాడు ఎవరు, అబ్నేరు. సైన్యాధిపతి అంటే ఎలా ఉండాలి, కమాండర్ అంటే ఎలా ఉండాలి, సీఎం స్టిక్ మన అబ్జర్వేషన్లో ఉండాలి. అందుకు దావీదు, నీవు మగాడువు కావా, ఇస్రాయేల్లో నీ వంటి వాడు ఎవడు, నీకు యజమానుడు రాజునకు నీవెందుకు కాపు కాయక పోతివి, నీ యజమానుడు రాజు సంహరించుటకు జనుడులో ఒకడు చేరువకు వచ్చనే ఆ ఒకడెవరు, నేను ఆ ఒకడెవరు, ఇడుగో నా పక్కనున్నాడు. మేము రాత్రి వచ్చాను తెలుసా నీకు,
కోతుళ్ళ నిద్రపోయారు మీరు అందరం. నువ్వు కమాండర్ ఏమనుకుంటున్నావు? నువ్వు సైనికులేవు, నువ్వేం చెప్తే అది కమాండ్స్ రూల్స్ పాస్ చేసిన వెంటనే వాళ్ళు ఎన్నే శిరస వహిస్తారు. నువ్వేం నిద్రపోతే నీకు ఎవడరా జాబ్ ఇచ్చింది అన్నట్టు. నువ్వు అన్ఫిట్ దేనికి? సైనికుగా ఉండడానికి. అండ్ డైలాగ్ చెబితే ఏమంటున్నాడు తెలుసా? రాజా అప్పుడు లేచాడు, బాబు ఎవరు? సౌలు గారు. నాయన బిడ్డ స్వరము నీదేనా అన్నాడు ఎవరు? సౌలు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సెంటిమెంటు, చంపేయడానికి వచ్చి ఎవరిని చంపేయడానికి? దావీదుని చంపేయడానికి వచ్చి. నాయన బిడ్డ ఈ స్వరము నీదే అన్నాడు. ఎక్కడ 17 వచనంలో దా సౌలు దావీదు స్వరం ఎరిగి దావీదా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. మన దావీదు అంటాం ఆయన, దావీదా అన్నాడు. నిక్ నేమ్లా పిలుచుకుంటున్నాడు అనమాట. దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగగా దావీదిట్లను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరం ఏమన్నాడు? నా ఏలినవాడా. మన వాళ్ళ అంటే నీది ఒక ఏలికే, నీది ఒక ఏలికే. నన్ను కొట్టడానికి ఇన్ని వేల మందిని తీసుకుని వచ్చో, నువ్వు ఒక రాజువే. ఆడొకటి నీడ ఆడొకటి బాడీ గార్డ్ నీకు, నువ్వు ఒక రాజువి. మీ ఇద్దరు కలిసి ఏమైనా ఇరగ తీసారా కొన్ని దినాల క్రితం అంటే ఏం చేయలే ఎవరిని? గొలియాతుని. మీరా నన్ను కొట్టడానికి వచ్చింది? రండి. డైలాగ్ ఎవరిది? అయింది అని కట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది గొడవ? మీ ఇంటికి వచ్చా? నీ తలగడ పక్కకు వచ్చా? నీటి తీసా? నీ వాటర్ బాటిల్ కూడా తీస్తా తెలుసా? నువ్వు నన్ను ఏలేనట్టు గాడిద గుడ్డల్లా. ఏమంట తెలుసా? నువ్వు నన్ను ఏలేవాడివే, నా ఏలిక రాజా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అన్నట్టు. నా ఏలినవాడు తన దాసుని ఎలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసేది? నా వలన ఏ కీడు నీకు సంభవించిన? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడండి. నేనేం చేశాను రాజా? నేను చేసిన తప్పు ఏంటి? నేనేమన్నా తప్పు చేశానా? నా వలన నీకు ఏమన్నా డిస్టర్బెన్స్ జరిగిందా? ఏ కీడు చేశాను నేను? ఏం చేయలా. నేను అందరు పోగొడుతున్నారు, అదే నాకు నచ్చలేదు. అదే ఆయన ఆన్సర్ ఎవరిది? అది బయటికి చెప్పరు కానీ లో ఉంటుంది అనమాట. ఎవరికి? సౌలు గారికి. నువ్వు నెక్స్ట్ కింగ్ అంటున్నారు నిన్ను. కింగ్ అన్నా తర్వాత ఆళ్ళు అనుకున్న పర్లా, వయసు అయిపోయిన తర్వాత నువ్వన్నీ ఎక్కుతో. నా ఎదురుగానే బిగ్గెస్ట్ సాంగ్ ఒకటి పాడుతున్నారు. ఏంటి నీకు ఫిగర్ 10 అంటున్నారు, నాకు 1000 అంటున్నారు, నాకు నచ్చలా. నేను పొగుడుతున్నారు, నన్ను పొగట్లేదు. నిజంగా కూడా చెప్పనా? ఫస్ట్ మెసేజ్ అన్న పొగుడి, మెయిన్ మెసేజ్ అన్న పొగడలేదు అనుకోండి, కత్తి లేచిపోద్ది తెలుసు అక్కడ. నేను చాలాసార్లు చూసాను అది స్టార్టింగ్లో. తీసేస్తారు కత్తి, అలా చూస్తారు అన్నమాట. నాకు అర్థమైపోతే వచ్చేసాడు ఎవరు? సౌలు వచ్చేసాడు. కయ్యాను ఓ నాయన ఇక్కడ నేను త్వరగా వెళ్ళిపోవడం మంచిది, అందుకే ఫోటోలు తీసుకోవడం కూడా భయం నాకు. అక్కడ ఉండకపోవడం మంచిదిరా బాబు అని. అంటే ఏమవుద్దంటే అది నచ్చదు. నా ఫేమ్ని డామినేట్ చేస్తున్నావు, నా ఫేమ్ని మించిపోయి నువ్వు పైకి వెళ్తున్నావు. నీ సంగతి చూస్తా. బాగా వినండి. ఏ రోజు నుంచి ఇసుపు చూపు నిలబడట దావీదు మీద? ఆ రోజు ఆ పాట పాడిన దగ్గర నుంచి విసుపు చూపు నిలబడట. ఎవరు? ఒక దైవజనుడు ఒక మంచి మాట్లాడి మధ్య నేను విన్నాను, నాకు బాగా నచ్చింది. ఆయన ఏమన్నాడంటే, సౌలు దావీది మీద విసపు చూపు నిలిపిన, విసపు చూపు నిలిపిన. విషం ఎవరిలో ఉంది? ఎవరిలో? సౌలులో ఉంది. సౌలు ఇష్టం తాగేసి చచ్చిపోతాడు దావీదు. చూడండి చచ్చిపోతాడు జారా అన్నాడు. ఎవరిని చూసి తాగేసింది? ఎవడు? నువ్వు. ఎవడు తెచ్చిపోతాడు? ఇష్టం ఎవడుకుంది? నీకు. నువ్వు తాగేసి మనం ఏమంటాం చెప్పినా, మనం విషంతో నిండిపోయి చూడండి అదో చచ్చిపోతారు అంట. వాళ్ళు చచ్చిపోరు, ఎవరు చచ్చిపోతారు? నువ్వు చచ్చిపోతావు. ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తామట. అలాగే చూసాడు ఎవరు? సౌలు. ఎవరు చచ్చిపోయారు? సౌలు చచ్చిపోయాడు. మనం పగలు ప్రతీకారాలు ఎదుటి వాడిని నాశనం చేయాలని కోరుకుంటే విషం మనం తాగేస్తాం, చస్తాం. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అయింది దావీదు అడుగుతున్నాడు, నేనేం చేశాను రాజా, ఆ తప్పేంటి అని అడిగాడు. నీ తప్పు ఏమి లేదు నాకు తెలుసు, కానీ నువ్వు చేసిన, నువ్వు చేయకపోయినా తప్పు నీదే, నువ్వు నా ఫేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావు. అప్పుడు దావీదు బాధపడుతున్నాడు చూడండి. ఈ మాట చాలా అవసరం అండి విశ్వాసకి. రాజా నా ఏలినవాడు, నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని
యెహోవా నిన్ను ప్రేరేపించినయట, నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులు ఎవరైనను నిన్ను ప్రేరేపించినయట, వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు ఏం చేస్తున్నారు? రెండు పాయింట్స్ చెప్పాడు. ఫస్ట్, మరలా రాజా నా ఏలిన వాడ, నా దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపిస్తే, నాకు బుద్ధి రావాలని, నీ ద్వారా నాకు శిక్ష విధింపబడితేనే నేను కరెక్ట్ లైన్కి వస్తానని దేవుడే నిన్ను ఎంకరేజ్ చేస్తే, దేవునికి నీకు సంఘీభావం ఉంటే ఒకవేళ ఆ పగను తీర్చుకోవడానికి దేవుని ఏదో విధముగా నా పాపాన్ని కడిగేసుకోవడానికి, నైవేద్యం అంటే పాప పరిహారార్థముగా ఏదోటి ఇస్తే దేవుడు నా పాపాన్ని కడుగుతాడు. తప్పు చేసినాను దేవుని కాళ్ళ మీద పడతాను. నైవేద్యం అంటే చక్కెర పొంగలు కాదు, నైవేద్యం అంటే ఏంటి? బలి. పాపానికి ఇరుగుడుగా ఏం చేస్తారు? జీవి బలి జరుగుతుంది. నేను దేవుడిని రక్త ప్రోక్షణ జరిగించి అడుగుతానయ్యా. నైవేద్యంలో ఉంటే ఇంకా పిండి, నూనె ఇవన్నీ కలిపి బలి ఇవన్నీ కలిపి వస్తాయి, ఆ నైవేద్యం ఇస్తాం. అయితే బట్ మీరు ఒక విషయం గుర్తించాలి రాజ్యం, ఒకవేళ ఇది మీ సొంత ఆలోచనయ్యి లేదా మీకు ఎవడైనా దొంగ సజెషన్స్ ఇచ్చి ఇలా చంపేయాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు నా మీదకి వస్తే మీరందరూ శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. పైగా వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటో తెలుసు రాజా, నువ్వు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా సాక్ష్యమును అత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఏం చేస్తున్నారు? ఆ దేవుడు వదిలే, ఆ బైబిల్ వదిలే, ఈ ఊరికి వెళ్ళిపో, నువ్వు సువార్త చేయకు, నువ్వు అసలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నాకు ఈ వారంలో వచ్చిన డైలాగులు, నువ్వు ఉండకు అసలు, నువ్వు ఉద్యోగం చేసుకో, కానీ నువ్వు బైబిల్ బోధించడం ఏంటి అన్నారు నన్ను. మనల్ని ఆ రోజు పితరుల దగ్గర నుంచి అన్నారు, మనం పెద్ద వాళ్ళ ముందు ఎంత మనం చిన్న పురుగులు లాంటి వాళ్ళు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి, ఇంతమంది దేవుళ్ళు ఉండగా దండం పెట్టుకో, చక్కగా అప్పుడప్పుడు వీకెండ్లు వెళ్ళి కనబడొచ్చి, ఇంతమంది దేవుళ్ళు ఉండగా నువ్వు బైబిల్ పట్టుకుని స్పెషల్గా ఇలా బోధించడానికి ఏంటయ్యా? ఉంది యెహోవా అని వదిలే, దేశాన్ని వదిలే అని నాకు చెబుతున్నారు రాజా. కానీ నా హృదయంలో బాధ ఏంటో చెప్పనా? దేశాన్ని వదిలేసి నన్ను బాధ కాదు, నాకు ఎన్ని రోజులు సంవత్సరాలు అయిపోతుంది దేవుని సన్నిధికి దూరంగా బతుకుతున్నందుకు, అది నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను. చూసారా? అదే అంటున్నాడు 20వ వచనంలో, నా దేశమును దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము మొందకపోదును గాక. ఒకడు ఏమంటున్నాడు? నేను మరణము నందకపోదును గాక. ఏమంటాడు చూడండి, యెహోవా సన్నిధికి ఎడముగా నా దేశంలో యెహోవా సన్నిధి ఉంది. ఎందుకంటే అక్కడ యాజకులు ఉన్నారు, బలిపీఠాలు ఉన్నాయి, దేవుని యొక్క మందసు ఉంది, అవన్నీ ఉన్నాయి. ఆ సన్నిధికి నేను దూరంగా జరిగిపోతున్నాను, ఇది నేను భరించలేకపోతున్నాను. అలా ఉండకుండా ఉండడమే మంచిదేమో అంటాడు, చచ్చిపోవడం మేలేమో అంటాడు. మనకు ఆ బాధ ఉందండి సంఘానికి దూరంగా ఉంటామని దేవుని సన్నిధికి. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం వెళ్తాం, అది మన ఆన్సర్. నెక్స్ట్ వారం కాకపోతే ఆ నెక్స్ట్ వారం వెళ్తాం, లేకపోతే నెలల్లో ఇప్పుడు అడిగేది ఎవడు మనల్ని? అంతేనా? మీకు మీరు నమ్ముతారు నమ్మరో నాకు తెలియదు, కానీ నాకు ఎక్కువ బాధ ఉండేది అంటే ప్రతి ఆదివారం సంఘానికి రావాలన్న ఆశ, కానీ నా ప్రొఫెషన్ కుదరదు, వెళ్ళడానికి అవ్వదు. ఎందుకంటే 365 రోజులు డ్యూటీ ఉంటుంది. మాకు సంవత్సరానికి ఎన్ని సెలవులు ఉంటాయి చెప్పనా? 15. ఆ 15లో ఒక సెలవు ఇవ్వడానికి మళ్ళీ మేము ఎన్ని రిక్వెస్ట్లు పెట్టుకోవాలో. బై గాడ్ గ్రేస్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, కానీ 6 సంవత్సరాలు సుమారుగా నేను ఏ రోజు ఏ మీటింగ్కి వెళ్ళకుండా ఉండలేకపోయాను. దేవుడు ఏదో విధంగా అప్పుడే ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయేవాడిని. కానీ విచిత్రం ఏంటంటే ఆదివారం ఇలా కలిసి దేవుని ఆరాధనలో ఉండలేకపోయేవాడిని. నేను ఉద్యోగం చేస్తుంటే ఇరుగు పొరుగు చర్చలన్నీ నాకు సౌండ్లు వినబడేవి, నాకు చాలా బాధ ఉండేది. దేవుడా ఏంటయ్యా అని. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? ఈరోజు నాకు ప్రతి వారం సెలవే. ఏ జగన్ వచ్చిండు, ఏమైంది? ప్రభుత్వం మారింది, వచ్చారు. రావడం ఒకంత, వీకెండ్లో అందరికి ఒకసారి ఎవరు, సోమవారం ఒకరికి, మంగళవారం ఒకరికి, బుధవారం ఒకరికి, రకరకాలు ఇస్తారు. కానీ విచిత్రం ఏంటి చెప్పినా, నాకు ఆదివారం వచ్చింది, వస్తుంది. అందుకే మీకు కంటిన్యూ వస్తున్నాను నేను. 5 ఇయర్స్ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటా.
యెహోవా చూస్తాడు, యెహోవా పట్టించుకుంటాడు. యెహోవా నీతిమంతుల యొక్క హృదయ స్పందన ఏంటో చూస్తారు. వారు పునాదులు కదిలిపోవచ్చు, వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, కానీ విషయం చెప్పనా, దేవుని పునాదులు కదలవు కదా. నీతిమంతులు పునాదులు కదిలిపోవచ్చు, ఓకే మా పునాదులు కదిలిపోవచ్చు, మేము నిలబడలేకపోవచ్చు, మా వల్ల ఏమీ కాకపోవచ్చు, సొసైటీలో మాకంటూ అండదండలు ఏమీ లేకపోవచ్చు. కానీ దేవుడు కూర్చున్న సింహాసనానికి కదిపేది ఎవడు? ఆ సన్నిధికి నేను దూరంగా వెళ్ళలేను, నేను వెళ్ళి విజయాన్ని సాధించలేను అంటున్నాడు దావీదు. ఇప్పుడు రండి, కీర్తన 11వ అధ్యాయం 11వ కీర్తన మొదటి వచనం నుండి. పక్షి వలె దుష్టులు ఇల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? నేను యెహోవాను నమ్ముకున్నాను, వీళ్ళందరూ దుర్మార్గులందరూ వాళ్ళ బలాన్ని నమ్ముకుని నా మీదకి వస్తున్నారు. మీకు విషయం చెప్పనా, దావీదునట ఎవ్రీడే చంపేయాలనుకునేవాడట. మళ్ళీ ఉంటుందా రిఫరెన్స్ ఒకసారి చూసి మరలా ఇక్కడ కొద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీబు అనే అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. అనుదినము అతను ఎతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలే. ఎంత బాగుందో చూడండి, అనుదినము ఎవ్రీడే దావీదుని ఎతికి పట్టుకొని తన పగను అనగా చంపేయాలనుకుంటున్నాడట. కానీ దేవుడు ఏం చేశాడు, ఏ రోజు సౌలు చేతికి దావీదుని ఇవ్వలేదట. అంటే మీకు గుర్తుందో లేదో, ప్రభు అన్నమాట యెహోవా దేవుని సెలవులేందే మన ఎంట్రుకుల్లోకి ఎంట్రుకు కూడా కింద పడదట. ఒకడు దెబ్బలు తింటున్నాడంటే దేవుని సెలవు ఉంది, ఒకడు తప్పించుకుంటున్నాడంటే దేవుని యొక్క కాపుతల ఉంది. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ప్రతిరోజు దావీదుని ఏం చేయాలనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడట. దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. కానీ విచిత్రం ఏంటి చెప్పనా, మనల్ని లేపేయాలనుకునేవారు కూడా బాగా వినండి, మనల్ని చంపేయాలనుకునేవారు, సువార్తను అడ్డగించేవారు అనుకుంటారట, దేవుడు మాకు తోడున్నాడు అనుకుంటారట. చూస్తారన్నమాట 7వ వచనంలో చూడండి, 7 దావీదు సౌలు విని దావీదు ద్వారములు అడ్డుగడియలు గల పట్టణంలో ప్రవేశించి దేవుడు అతన్ని నా చేతికి అప్పగించను అనుకునను. ఏమంటున్నాడు, దేవుడు అతన్ని నా చేతికి అప్పగించుకుని ఎవరనుకుంటున్నారు ఈ మాట, సౌలు ఏమనుకుంటున్నాడు, మేము దేవుని పనే చేస్తున్నాం అనుకో. అంటే మనల్ని కొట్టేవాళ్ళు కూడా ఏమనుకుంటారట, వాళ్ళ దేవుడు వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు అనుకుంటారట. చూసారా, యేసుప్రభు చెప్పిన మాట ఇదే, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం ఆల్రెడీ జరుగుతుంది, మరలా బాహాటంగా వస్తుంది. చూస్తారు మీ లైఫ్లో జరుగుతుంది, ప్రతి ఒక్కరి జీవితాల్లో చూడండి. మనం చేస్తున్న వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ధర్మాన్ని మనం డిస్టర్బ్ చేస్తున్నామని. నిజానికి మన ధర్మాలు ఏం డిస్టర్బ్, ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటంటే క్యాస్ట్ ఉండాలి, అది ధర్మం. అంటే ధర్మం ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారు కదా నాభిలో నుంచి మాట్లాడి. ఓకే, ధర్మం అంటే ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, ధర్మం అంటే ఏం లేదు, క్యాస్ట్ సిస్టమ్ ఉండడమే ధర్మం. అది వద్దంత బైబిల్, అందరూ సమానం, సహోదరులు సహోదరుమణులు, కులమత భేదాలు లేవు, అందరూ కలిసి ఉండాలి దేవుని ప్రేమలని బైబిల్. ఇది సువార్త అయితే అది నచ్చట్లా. అప్పుడు ఏం చేస్తున్నారు సేవకుల్ని, నాత్తులో కానీ ఈ మధ్య మనం కూడా రెడీ అయ్యారు కదా, ఏం చేస్తున్నారు, కొడుతున్నారు, చంపడానికి రెడీ అవుతున్నారు. అరే నీతిమంతులు పునాదులు కదిలిపోతే ఏం చేస్తారు దావీదు, ఏం చేస్తావు, నువ్వేం చేయగలవంటప్పుడు దావీదు ఇలా అని ఉండాలి, ఓకే ఎంతకాలం నేను ఇలా పారిపోవాలి, ఈరోజు పారిపోతాను, రేపు పారిపోతాను, ఎల్లుండి పరిగెడతాను, ఆ తర్వాత పరిగెడతాను, ఎన్ని రోజులు పరిగెట్టాలి నేను. అందుకే నేను ఒక ఆన్సర్ ఇస్తాను, మీరు వినండి అన్నాడు.
ఏమంటున్నాడు మూడో వచనం నుండి నాలుగో వచనం నుండి, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, అతడు ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆ మాట ఎంత బాగుందో మరల ఒకసారి చదువుతాము. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. దావీదు ఇస్తున్న ఆన్సర్ మీకు అర్థమవుతుందో లేదో, మన పునాదులు ఈ భూమి మీద ఉండొచ్చు, నా పునాదులు కదిలిపోవచ్చు, బట్ దేవుడు భూమి మీద లేడు. ఎక్కడున్నాడు? ఆకాశమందు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఆయన పునాదులు కదిపేవాడు ఎవడు లేడు. ఆయన ఆకాశం మీద ఉండి ఏం చేస్తున్నాడు? దుష్టిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తాడు, ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుందో చూస్తాడు, అధికారులు సామాన్యులు ఏం చేస్తున్నారో చూస్తాడు, ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు. కానీ సొసైటీలో మనకు వినబడదు ఏంటి తెలుసా? నీతిమంతులు మంచిగా ఉంటే ఈ లోకంలో బతకలేమయ్యా. వెళ్ళిన ఎలాంటి మాటలు మనం, మరీ ఇంత మంచిగా ఉంటే బతకలేము మనం. ఇలా ఉంటే బతకనివ్వరు మనల్ని, చంపేస్తారు. ఈ మధ్యకాలంలో మీకు గుర్తుందో లేదో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుకి సంబంధించిన వారు రోడ్డు మీకు వచ్చి ధర్నా చేశారు. మీకు గుర్తుంది, ఫస్ట్ టైం దేశంలో, మొట్టమొదటిసారిగా దేశంలో న్యాయవాదులు ధర్నా చేయడం ఇదే. చదివారు మీరు అది? ఫస్ట్ టైం న్యాయవాదులు ధర్నా చేయరు. పోలీసులు ఎప్పుడు ధర్నా చేస్తారా? చేయరు. వీళ్ళు చేయకూడదు. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, న్యాయమూర్తులందరూ వచ్చి ధర్నా చేశారు. ఏమని ధర్నా చేశారంటే, మన దేశంలో న్యాయం రోజు రోజుకి దిగజారిపోతుంది, జుడిషియల్ సరిగ్గా అమలు జరగట్లా, నాశనం అయిపోయింది. న్యాయవాదులే ఎట్లా అంటే, నీతిమంతులు ఏం చేయగలరు? అదే కదా మనకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి? న్యాయం తీర్చేవారే న్యాయం జరగట్లేదని రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తే మరి సామాన్యులైన సాధువులు లాంటి మనం ఏం చేయగలం? అందుకే దావీదు అంటున్నాడు, ఓకే మీరు అన్నది కరెక్టే, నీతిమంతులు ఏం చేయలేరు కరెక్టే, మీరు అన్నది ఒప్పుకుంటా, ఐఎమ్ అగ్రీ. కానీ విషయం గుర్తించుకోండి, మేమేం చేయం కానీ దేవుడు చేస్తాడు. ఆయన చూస్తున్నట్టు, నేనేం చేయను నేనేం చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా చేయను అనడానికి ఆన్సర్ ఇప్పటివరకు మనం చూసాం, సౌలు కళ్ళ ముందు నిద్రపోతూ ఉన్నా ఏం చేయలా. ఏమి చేయరు నీతిమంతులు, తన్నితే పడతారు, ఉమ్మేస్తే తుడుచుకుంటారు. ఎందుకు ఇంత సాధువుగా మారిపోయారు? అరే ఉగ్రవాదుల్లో ఉండేవారు పూర్వం, ఇప్పుడైతే ఎన్ని మాటలన్నా పట్టించుకోవట్లేదంటే పట్టించుకోం. ఎందుకంటే ఆకాశమందు దేవుడు చూస్తున్నాడు. ఎవరెవరిని చూస్తున్నాడు? నాలుగు వచ్చిన, యెహోవా తన పరిశుద్ధ స్థలములో ఉన్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులు పరిశీలి సింహాసనమందున్న ఆయన నరులను ఏం చేస్తున్నాడట? కన్నులార చూస్తున్నాడట. కనుదృష్టి చేత వారిని పరిశీలిస్తున్నాడట. కన్నులార చూస్తున్నాడంటే మరీ ఫోకస్ చేసి చూస్తున్నాడన్నమాట. చూస్తున్నాడంటే ఏంటి? చూసి ఊరుకుంటాడని కదా ఆన్సర్ అక్కడ. ఇప్పుడు నేను చూశాను అనుకోండి, జేమ్స్ లా ఉంది ఏంటి అంటాను నేను. ఆయన అలాగే లా అండ్ ఆయన జేమ్సే అంటాడు. ప్రతీది చూస్తాడట దేవుడు, ప్రతీది. బిల్లి గ్రహం గారు ఉన్నారు కదా, ఆయన చనిపోయారు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘం ఒక మంచి స్లోగన్ ఇచ్చింది ఆయనకి. పౌలు గారి తర్వాత మరలా ప్రపంచాన్ని అంత ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిల్లీ గ్రహం అంటే సంఖ్యాపరంగా సంఘం గర్వంగా చెబుతుంది బిల్లీ గ్రహం గారి కోసం. కానీ విషయం ఏంటంటే ఆయన ఒక మాట అంటాడు, 1,000 మైళ్ళ దూరంలో నీకంటూ ఎవరో తెలియని వారి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయి నిన్నెవ్వరు గుర్తుపెట్టిన ప్రాంతంలో నువ్వు ఒంటరిగా నివసిస్తున్నప్పుడు, నిన్నెవ్వరు చూడలేవు, నువ్వెవరో కూడా ఎవరికి తెలియలేనప్పుడు,
నువ్వెలా ఉంటావో దేవుడు నిన్ను చూస్తాడు. మనం ఇప్పుడు బాగుంటాం చెప్పండి, ఇక్కడ అందరూ పెద్ద మనుషులమే అంతే కదా. మనం పరిశీల శాస్త్రులు మనల్ని చూసి ఆశ్చర్యపోతారు అలా ఉంటాం ఇక్కడ. కానీ గుర్తెట్టుకోండి, నేను ఒంటరిగా ఉండే సీన్స్ ఉంటాయి. నా ఉద్యోగంలో, నేను చేస్తున్న ప్రదేశంలో, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ నువ్వేంటో దేవుడు నిన్ను చూస్తాడు. అదే దేవుడు కను దృష్టితో చూసేది. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నట, ఎవడు ఎలా ప్లాన్ చేస్తున్నాడు, ఎవడు ఎలా వ్యవహరిస్తున్నాడు. యెహోవా చూడడమే కాదు, యెహోవా ప్రజలందరిని చూడడం ఒక ఎత్తు అయితే తన పిల్లల నీతిమంతుని మరీ పరిశీలించి చూస్తున్నాడట. అది నా ధైర్యం అంటున్నాడు ఎవరు, దావీదు. నీతిమంతులను పరిశీలించి చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు, దుష్టులను, బలత్కారాశక్తులను. ఆయన అపహాస్యులు అంటే, అపహాస్యులు అంటే అసహ్యులు, క్షమించండి, అసహ్యులు అంటే ఆయనకు నచ్చట్లేదంట. ఎవరికి నచ్చట్లేదు, దేవుడికి నచ్చట్లేదు. ఎవరు దుష్టులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి వారు నచ్చట్లేదంటే దాని అర్థం ఏంటి, ఈడేంట్రా అని ఊరుకోడు దేవుడు. నచ్చట్లేదంటే నెక్స్ట్ ఏదో చేస్తాడని అర్థం. అర్థమవుతుందా, ఈడు నాకు నచ్చట్లేదంటే నెక్స్ట్ ఈడికి ఏదో ఉంది. నీతిమంతులు కూడా చూస్తున్నాడంటే చూసి అయ్యో అని జాలిపడడం లేదంట, చూస్తున్నాడంటే నెక్స్ట్ కార్యం ఏదో ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను అనుకునే టైంలో చేయడు. కానీ మనం ఏం చేస్తామంటే, నేను అనుకునే టైంలో నాకు చేయట్లేదు కనుక దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటాం. నేను అనుకునే టైంలో నాకు ఆన్సర్ రావట్లేదు కనుక దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, నేను అనుకునే టైంలో చేయాలనే రూల్ ఏమీ లేదు. దేవుడు పట్టించుకుంటాడు. ఆయన పట్టించుకునే టైంలో ఆల్రెడీ నువ్వు మర్చిపోయి కూడా ఉండొచ్చు. నువ్వు మర్చిపోతావు నీకేం జరిగిందో, కానీ దేవుడు ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఆకాశం మందు ఉన్నాడు. ప్రతి విశ్వాస అట ఎటర్నటీ స్టాంప్ వేసుకోవాలంటే వచ్చినాన్ని. నిత్యత్వపు ముద్ర ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు సింహాసనం మందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. నేను అనుకున్న టైంలో జరగకపోవచ్చు, ఇప్పుడు నన్ను ఎవడన్నా నిందిస్తే వెంటనే పనిష్మెంట్ రాకపోవచ్చు, కానీ శాశ్వతమైన పరిష్కారం మాత్రం ఆయన చేస్తాడు. అది నా ఓప్స్ అంటున్నాడు ఆయన. నువ్వేటి దావీదు, విశ్వాసము, దేవుడు ఇవన్నీ అంటే కుదరదా ఇప్పుడంటే దావీదు ఏమంటున్నాడు చూడండి, మీ దృష్టిలో కుదరకపోవచ్చు, దేవుని దృక్కోణంలో ఇవన్నీ నీతిమంతులకి జరుగుతాయి. మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది నిజమే, మీరు అన్నట్టుగా జరగచ్చు. నా పరిస్థితులన్నీ నాకు ఫేవర్గా లేకపోవచ్చు, నా జీవితం ఓడిపోయినట్టుండొచ్చు, నా జీవితం గొడ్డు పారిపోయినట్టుండొచ్చు, నాకు దేవుడే సపోర్ట్ లేనట్టుండొచ్చు, అలా అయిపోవచ్చు నా లైఫ్. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకు చూస్తున్నాడు, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాడంటే ఆయనకు ఏదో ప్రణాళిక ఉంది. దానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, దా యోబు గారు. యోబుని దేవుడు చూడలేదా, చూస్తున్నాడు. మరి చూస్తున్న ఆయనకి ఏం జరుగుతుంది, పిల్లలు చచ్చిపోయారు, కుటుంబం పోయింది, భార్య నిందల పాలు చేస్తుంది, ఇంకా స్నేహితులు కూడా ఇంకా గుచ్చిగుచ్చి చూస్తున్నారు. ఆ టైంలో ఏం జరిగింది, చాలా టైం కొనసాగుతుంది. ఆ టైంలో మనం అయితే ఏమనుకుంటాం, దేవుడు నన్ను వదిలేశాడు, పట్టించుకోవట్లేదు, అసలు ఉన్నాడు లేడు కూడా తెలియట్లేదు అంటాం. కానీ యోబు ఏమన్నాడు తెలుసా, ఎంతైనా నువ్వు నీతిమంతుడివి, నీ కృప నాకుండుగాక అన్నాడు ఎవరు, యోబు. మీరు ఒక పిక్చర్ చూడాలి. ఒకరోజు విలాప వాక్యములని మన వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఒకరోజు విచిత్రమైన సందర్భం మనకు కనిపించింది. ఆ రోజు మీకు జస్ట్ టూకీగా చెప్పాను మీకు, ఆ రోజు యూత్ కాన్ఫిడెన్స్లో. ఈరోజు అది చూడండి ఒకసారి, ఆ ఇమేజ్ మీరు చూడండి. విలాప వాక్యములు అంటే ఏంటి, విలాపం అంటే ఏంటి, నవ్వడం కాదు, ఏంటి, ఆ గ్రంథం ఏడుస్తూనే స్టార్ట్ అవుతుంది, అయ్యో ఎరుసలేము కుమార్తె, అది గ్రంథం. విలాప వాక్యాలు ఎప్పుడు రాశారా అంటే బబులోను దాడి తర్వాత రాశారు. రాజులు దారుణంగా తొక్కి తొక్కి పాడేశారు. దారుణంగా చూడండి, శవాలు ఎలా కుప్పల కుప్పలుగా రాలిపోతున్నాయో చూడండి, ఎంత దారుణంగా చంపేస్తున్నారో, ఆ పైనుండి ఎలా శవాలు రాలుతున్నాయో. ఏంటి బలిపీఠం అది, యెహోవా బలిపీఠం అది. ఆ బలిపీఠం నుంచి ఎలా కింద పడుతున్నాయో చూడండి వాళ్ళ యొక్క దేహాలు. ఎవరవయ్యా అంటే ఇశ్రాయేలు కుమారులు, యూదుల కుమారులు,
ఇస్రాయేల్ యవనస్తులు, అదే లేదా యూదుల యొక్క యవనస్తులు, వారు కుటుంబీకులు, యెర్మీయా యొక్క ఇరుగు పొరుగు వారు, వారి బంధువులు, వాళ్ళందరినీ ఏం చేశారు తెలుసా? ఓస కోత కోసి పాడేశారు. ఎటు చూసినా అడుగేసి అడుగేయడానికి కూడా దేశమంతా శవాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రక్తపు వాసన దేశమంతా. దేవుడు తన ప్రజలను చెప్పుకుంటున్న యూదుల్ని, తన ప్రజలను చెప్పుకుంటున్న ఇశ్రాయేలుల్ని అన్యజనుల చేత చిత్తడి చిత్తడిగా రక్తం కారేలా కొట్టించాడు. అలాంటి టైంలో యెర్మీయా అని అంటున్నారు, యెర్మీయా చూసావు నీ ఫ్యామిలీ ఏమైపోయిందో, నీ బంధువులు ఏమైపోయారు చూసావు, మీ యవనస్తుల్ని, మీ యవన స్త్రీని చెరపెట్టుకు తీసుకెళ్ళిపోయారు, మీ యవన పురుషుల్ని ఇదిగో నపూసులుగా చేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు, ఇదిగో నీ బంధువులను చూడు ఎలా చంపేశారు కళ్ళ ముందు, రక్తం ఎలా కారుతుందో చూడవయ్యా యెర్మీయా అంటే, యెర్మీయా ఎలా తీక్షణంగా కూర్చొని ఒక మంచి ఇమేజ్ ఉంటుంది చూడండి. అప్పుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు చూద్దాం ఒకసారి. ఆయన చూడండి ఏమని బాధను వ్యక్తీకరించి, ఆ కూలిపోయిన ఆ మెట్టల మీద అడుగేసి ముఖం మీద చెయ్యేసుకుని చాటుకు పోయి ఏడుస్తున్నాను అంటాడు యెర్మీయా గ్రంథంలో. ఆ చాటుకు పోయి ఏడ్చే మాట ఎవరిది అనుకుంటున్నారు? దేవుడిది కాదు, ఎవరిది? యెర్మీయాది. ఈ మధ్య ఎవరికో తెలియక రిఫరెన్స్ చేసేసుకున్నారు దేవుడు ఏడుస్తున్నాడని. ఆ దేవుడు ఏడవడం కాదు, యెర్మీయా ఏడుస్తున్నాడు. ఆ కాంటెక్స్ట్ సరిగా చదివితే అర్థమవుతుంది. చాటుకు పోయి ఏడుస్తున్నాడు, అయ్యో పట్టణం ఎలా అయిపోయిందని దేవుణ్ణి నిందించట్లా. దేవుణ్ణి ఏమని పొగుడుతున్నాడు చూడండి, శవాల మధ్య రక్తపు మడుగులో పసిపిల్లలు కూడా చచ్చిపోయినప్పుడు, దారుణంగా నీతిమంతులందరూ బలి పశువుల్లా శవాలుగా కనబడుతున్నప్పుడు, ఆ శవాల మధ్య నుండి హృదయంలో నుండి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం నుండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం నుండి, యెహోవా కృపగలవాడు. యెర్మీయా గ్రంథం పక్కనే ఉంటుంది, ఇదొక విలాపం మనకి చూడండి. యెర్మీయా గ్రంథం పక్కనే 3వ అధ్యాయం అందరూ చూడాలి, 22వ వచనం, యెహోవా కృపగలవాడు. ఎప్పుడు అంటున్న మాట ఇది, మీరు ఇంటికి వెళ్ళి చదవాలి ఇదంతా. మొత్తం ఊరంతా వల్లకడైపోయినప్పుడు, దేశం వల్లకడైపోయినప్పుడు, పట్టణాలు రక్తంతో తడిచిపోయినప్పుడు, వారి యవనస్తులను తీసుకుని పోబడినప్పుడు, వారి యవన స్త్రీలను ఘోరంగా అవమానిస్తున్నప్పుడు, గర్భంలో ఉన్న పిల్లలు కూడా జారిపోయేలా పరిస్థితులు ఉన్నప్పుడు, వారి సొంత పిల్లల్ని చేతులారా చచ్చిపోతున్నప్పుడు చూస్తున్నప్పుడు, ఇక పరిస్థితి గొడ్డుబారిపోయింది అన్నప్పుడు ఏమంటున్నారు తెలుసా? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనక, మనం నిర్మూలము కాకయున్న ఉన్నవారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యము పుట్టించు. ఇదా నూతన వాత్సల్యము. ఏది? నా చుట్టూ ఉన్నవారు చచ్చిపోవడమా? అప్పుడు యెర్మీయా ఎలా అంటాడు, ఏమో నాకు తెలియదు, ఏదో జరుగుతుంది, నాకైతే అర్థం కాకపోవచ్చు, నా మైండ్కి ఎక్కకపోవచ్చు, కానీ నేనైతే ఒకటి చెప్తాను, ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. ఇంకా కిందకి 23వ వచనం, నువ్వెంతైనా నమ్మదగినవాడువి, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను, ఆయన ఆశ్రయించి వారి ఎడల, తన్ను ఎదుకు వారి ఎడల, ఆయన దయచూపువాడు, యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చూసారా? మనకి శ్రమలు కలుగుతున్నప్పుడు, మనకు బాధలు కలుగుతున్నప్పుడు, నిందలు ఒకదాని మీద ఒకటి వచ్చి మీద పడిపోతున్నప్పుడు, చివరికి నాన్నవారే నా ముందు చచ్చిపోయినప్పుడు, నా కుటుంబలే నా కళ్ళ ముందు లేకుండా పోయినప్పుడు, పరిస్థితులన్నీ గొడ్డుబారిపోయినప్పుడు, దుర్లభం అయిపోయింది పరిస్థితి అన్నప్పుడు, నేను చేయాల్సింది ఒకటి ఉంది, కనిపెట్టుకొని ఉండాలి. ఎంతైనా యెహోవా నమ్మదగిన వాడు, ఆ నమ్మదగిన దేవునికి అంటూ ఒక ఆలోచన ఉంది. ఈలోపు నేను కంగారు పడి దేవుడిని నిందించాల్సిన అవసరం లేదు. ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు చూడండి వాళ్ళు. అదే అన్నాడు దావీదు, ఓకే మీరు అన్నది కరెక్టే, నన్ను తరిమేస్తున్నారు, నన్ను చంపేయడానికే చూస్తున్నాడు సౌలు కాదంట్లా, నా మీదకి ఇల్లు పెట్టడం నిజమే, ఊరిలో రెడీగా నారిలో రెడీగా బాణాలున్నవి నిజమే,
నన్ను టార్గెట్ చేశారన్నది నిజమే, నా స్కెచ్ చేశారన్నది నిజమే, పరిస్థితులు అలానే ఉన్నాయి మీరు చెప్తున్నట్టు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ కిందే ఉన్నారు, దేవుడు పైన ఉన్నాడు. వాళ్ళు నన్ను కదపొచ్చు కానీ దేవుడిని కదపలేరు. అది నా విశ్వాసం అంటున్నాడు. అది నా విశ్వాసం. ఇంకా యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను, ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. ఏమంటున్నాడు చూడండి, ఆయన చూస్తూ ఏముండిపోడంటే ఏం చేస్తాడు, దుష్టులకి ఖచ్చితంగా పనిష్మెంటు ఇస్తాడట. నీతిమంతులు ఎలా ఉంటారంటే అమాయకంగా ఉంటారు. కానీ దేవుడు ఒక మంచి మాట అంటాడు చూడండి, ఒకసారి చూద్దాం 116వ కీర్తన మంచి మాట ఇది. 116వ కీర్తన దేవుని గ్రంథంలో దేవుడు తన భక్తుల ద్వారా అంటున్న మాట. 5-6 వచనాలు. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడు. సాధువులు అంటే స్వామీజీలు కాదు, మరలా చెప్తున్నా, సాధువులు అంటే అమాయకులు. యెహోవా ఎవరిని కాపాడతాడట, అమాయకులకు అండగా ఉంటాడట. అమాయకులకి ఎవరు లేరనుకుంటారట. నిజమే కదా, ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావురా అంటారు మనం అనేవారు అప్పుడు. ఇటు సొసైటీలో ఎలా బతుకుతాడు ఏం అర్థం అట్లా, వీడికి నోట్లో ఏలెడితే ఇప్పుడు ఏం చేయాలని అడుగుతాడు, వీడు ఇటు ఎలా బతుకుతాడో తెలియట్లేదు అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు బతుకుతారు, మీకన్నా బాగా బతుకుతారు, మీరే ఆశ్చర్యపోయేలా బతుకుతారు. ఎందుకు, వాళ్ళకండ యెహోవా. చాలామంది చెప్తారు మార్కెట్కి వెళ్ళి 1/2 కేజీ వంకాయలు కొనుక్కి రాలేనాడు, 60,000 జీవితాన్ని ఏం చేయగలడండి అంటే బతుకుతారు. నీకు ఎవర్రా ఉద్యోగం ఇచ్చింది అంటారు, మరి ఇచ్చాడు ఆయన, కథ వెళ్తుంది ముందుకంతే. నువ్వు ఎలా బతుకుతావు ఏం అర్థం అవ్వట్లేదురా, నీకు అసలు తెలివితేటలే బొత్తుగా అంటారు. అవసరం లేదు, సాధువులకు ఆయన సపోర్ట్గా ఉంటాడు. ఎంత బాగుందో చూడండి ఆ మాట, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించును, నేను కృంగియుండగా ఆయన రక్షించును, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపు చేసి ఉన్నాడు. చూసారా ఎంత బాగుందో చూడండి ఆ మాట. అమాయకులందరినీ మనం అనుకుంటాం వీడు ఎలా బతుకుతాడని. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమాయకులు బాగా సెటిల్ అవుతారు మీరు చూడండి కావాలంటే. వీడేస్టండి అంటాం చూసారా, ఒకరోజు అదే నోరు అంటది ఏమని తెలుసా, వీడు మనందరికన్నా బెస్ట్ అండి. యెహోవా అమాయకుల చేతులు ఏం చేస్తాడు పట్టుకుంటారు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండు బాగా సంపాదిస్తున్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే బైబిల్ పట్టుకు తిరుగుతున్నాడు. ఆ బైబిల్ పట్టుకు తిరుగుతున్నప్పుడు ఆ ఫ్రెండ్ని, ఈ ఫ్రెండ్ బాగా జీవితం కొనసాగుతున్నప్పుడు ఆయన పేరెంట్స్ ఈ ఫ్రెండ్ని అంటున్నారు ఏమనంటే, తోటి కుర్రాడిని చూసి నేర్చుకోరా అన్నారన్నమాట. ఎందుకంటే బాగా సంపాదిస్తున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఏమన్నాడంటే, మనం బైబిల్ నమ్ముకున్న దేవుని పిల్లలను అలా చేయనంటే అలా నువ్వు తిండి కానీ ఏంటి గడ్డి అనేవారు. పర్లేదు అన్నా కానీ ఈ పొగరే తగ్గించుకోమంట. అది పొగరు కాదు విశ్వాసం. కానీ విషయం ఏంటి చెప్పినా, తెలుగు సామెతలు వాడలు బళ్ళు అవుతే బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎందుకు అవుతాయి, ఆటోమేటిక్గా అవ్వు. ఎందుకు అవుతాయి, సాధువుల చేతులు ఎవరు పట్టుకుంటారు, యెహోవా పట్టుకుంటారు ఖచ్చితంగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొందరు గుర్రాలను నమ్ముకున్నారట, కొందరు రథాలు నమ్ముకున్నారట. నేనేం నమ్ముకుంటాను తెలుసా, యెహోవాను ఆశ్రయిస్తాను, దేవుని నమ్ముకుంటాను. నా బలం నేను కాదు, నా తెలివితేటలు కాదు, నా యొక్క భుజబలం కాదు, ఏమీ కాదు, నా బలం యెహోవాయే. ఎన్ని లేవండి సమాజంలో ఎగ్జాంపుల్స్, ఎన్ని లేవు. అమాయకుల పక్షాన దేవుడు నిలబడ్డాడు అనడానికి ఎన్ని ఎగ్జాంపుల్స్, వందల ఎగ్జాంపుల్స్ మనమే చెప్పగలం. సొసైటీలో ఎన్ని చేస్తున్నాడు దేవుడు, ఎన్ని. మీకు గుర్తుందో లేదో ఆల్రెడీ ఒకసారి చెప్పాను, కొంచెం కన్ఫ్యూజ్లో చెప్పాను నేను. ఆ టీచర్ కాదు,
డాక్టర్ ఆవిడ, మెడికల్ ఫీల్డ్. ఈ మధ్య నేను మళ్ళీ స్టడీ చేశాను. ఏమైందో తెలుసా, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ డాక్టర్ అయితే ఆ డాక్టర్ని ఆ ఊరు ప్రెసిడెంట్ ఏం చేసేవాడంటే బాగా ఇబ్బంది పెట్టేవాడనమాట. ఆ ఊరు ప్రెసిడెంట్ బాగా ఇబ్బంది పెడితే వాళ్ళ ఆయన టీచర్కి వాళ్ళ ఆయనకి చెప్పింది, అండ్ ఆ ఊర్లో ప్రెసిడెంట్ చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. 70 ఏళ్ళు ముసలాడు ప్రెసిడెంట్, ఏం ఇబ్బంది పెడుతున్నాడంటే ఆవిడ దగ్గరకు వచ్చి చూపించుకోవడానికి వచ్చి చెయ్యి బీపీ అయితే చెక్ చేస్తే ఆవిడ చెక్ చేస్తుంటే చెయ్యి పట్టుకో గట్టిగా అన్నాడనమాట. అరే అవసరం లేదని మేము చూస్తామంటే అరే నువ్వు పట్టుకుంటావని నేను వచ్చాను అంటున్నాడు. ఆ వయసులో కూడా చూసారా ఉండరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ వయసులో చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, ఇంకే ఇబ్బందులు పెట్టి ఇదిగో అమ్మాయి నాకు బాంట్లా ఇంటికి రా సాయంత్రం చూసేది కానీ అంటున్నాడు. ఇంటికి ఎందుకు రమ్మంటాడు దొంగమోహుడు. అందుకే ఇంకా పరాసకాలు చేయడానికి అన్నమాట, ఇంటికి రా అని పిలిపించుకుని మరీ అపహారం చేస్తాడు చెప్పేది. అయ్యో అలా ఇంటికి రాకూడదని మెడికల్ ఫీల్డ్లో ఈ జోన్లో ఉన్నాం కదా చూసి వెళ్ళిపోతాం, అలా ఇంటికి రాకూడదంటే రావా నేను సంగతి చూస్తాను చెప్పి తనకు వ్యతిరేకంగా పై అధికారులకి రిపోర్ట్లు ఇవ్వడం మొదలెట్టాడు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు చాలా బాధపడేవారు, అయ్యో ఏంటండి ఇలా చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఇవాంజలిస్టులు. కానీ విచిత్రం ఏంటంటే ఒకరోజు పోలీస్ కేసు పెడదామా అనుకున్నారు, ఎందుకులే మన విశ్వాసం కాదని ఉండిపోయారు. కానీ విచిత్రం ఏంటో చెప్పిన కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని నెలల తర్వాత మర్చిపోయారు. మర్చిపోయి ఒకరోజు అలా ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, ఇదిగో అమ్మాయి ఎవడో నేను ఇబ్బంది పెడుతున్నాను ప్రెసిడెంట్ ఆ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, అవునండి మర్చిపోయిన ఏం చేస్తున్నాడు నాకు గుర్తులేదు, కనుక్కొని చెబుతాను అంతే. కనుక్కొని చెప్తే ఇదిలో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఒకరోజు ఊరని వెళ్ళాడు ఇంక మరలా రాలేదు. ఏ అంటే మరి అంతే మరి చూసారా, గుర్తుపెట్టుకోండి ఊరని వెళ్ళాడట. ఏమైంది, బతుకున్నాడో తెలియదు, చచ్చిపోయాడో తెలియదు, ఎక్కడన్నా కొలు తిరిగి గడిపోయాడో తెలియదు, చుట్టాలింటి కాడ ఉన్నాడో తెలియదు, ఇన్ని నెలలు అయిపోతుంది ఏమైందో తెలియదు. అదే వాళ్ళు పోలీస్ కేసు ఇట్టుంటే ఎవయ్యా బుద్ధి ఉందో లేదా పెద్ద మనుషులు ఉన్న కూతురు వయసు ఉంటుంది సిగ్గుందని అలా ప్రవర్తిస్తున్నాయని రెండు మాటలను పంపించేస్తారు అంతేనా. అదే దేవుడు కలగజేసుకుంటే శాశ్వత పరిష్కారం కనబడ్డక. ఏమేడు ఊరెళ్ళాడు, ఏడి లేడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇంక పెద్ద ఊరెళ్ళాడు, ఇక రాడు ఆ ఊరు అలాంటిది. దేవుడు సీన్లోకి దిగితే అలా ఉంటుంది, అమాయకుల చేతులు ఏం చేస్తాడు పట్టుకుంటాడు. మనకు అనుకున్న టైంలో మనకు జరగకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు ఖచ్చితంగా మనం మర్చిపోయినా ఆయన మరచిపోడు. ఈరోజు మనల్ని అపహాసం చేసి నవ్వుకోవచ్చు, మనల్ని బూతులు తిట్టి ఆనందపడవచ్చు, మనల్ని ఏడిపిస్తూ వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేయొచ్చు, మనల్ని చంపుతామని బెదిరించి అవసరమైతే కొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ మీరేం స్పందించకండి, దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు. పెద్దగా చూస్తున్నాడట, ఎవడేం చేస్తున్నాడో చూస్తున్నాడట, ఎవడ ఆలోచన ఎన్ని కుట్రలు ఉన్నాయో చూస్తున్నాడట, వాడి మాట తీరు ఏంటో చూస్తున్నాడట, వాళ్ళని ఎవడిని ఎలా నాశనం చేయాలని ఎవడు చూస్తున్నాడో అన్నీ చూస్తున్నాడట. ఆయనకి వారు నచ్చట్లేదంటే ఏం చేస్తాడు, కొడతాడు ఏదో ఒకరోజు. మీరు కంగారు పడకండి, అది నా విజన్ అంటున్నాడు ఎవరు, దావీదు గారు. 103వ కీర్తన ముగించుకుందాం. 103వ కీర్తన 6వచనం యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన చూసారా, బాధింపబడి వారందరికీ ఆయన ఏం చేస్తాడు, న్యాయం తీరుస్తాడు ఖచ్చితంగా. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం భయపడుట వలన మనుషులకు ఉరువచ్చును, యెహోవ యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఏమంటున్నాడు, యెహోవ యందు నమ్మిక ఉంచిన వాడు ఎలా ఉంటాడు, సురక్షితంగా. వాడికి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ భూమి నుంచి వెళ్ళిపోయినా ఈ భూమి మీద ఈ దేహాన్ని ఈ వ్యక్తులు చంపేసినా సేఫ్ జోన్లోనే ఉంటాడు. ఎక్కడ, నిత్యత్వంలో. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా, దేహంను చంపేవాడికి మీరు అంత భయపడవలసిన అవసరం లేదు, దేహాన్ని ఆత్మని నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి పోయినా మీకంటే ఒక సేఫ్టీ జోన్ ఉండాలి అంటే మీరు ఆయన మీద అనుకోండి. భయపడుతూ ఉంటే ఏమవుద్దట, ఊరవుద్దట. అది ధైర్యంగా నిలబెడితే
భయమే భయపడతాడట. అదే చెబుతున్నాడు చూడండి. క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు ఎంత భరోసా ఇస్తూ శరసాల నుండి, చూడండి శరసాల నుండి తన ప్రియ సేవకుడైన తిమోతికి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. మొదటి తిమోతి ఎంత, 4:10, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసుకులకు రక్షకుడినైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించి ఉన్నాము ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుబడుచున్నాము. మన రక్షణ నిరీక్షణ ఎవరి యందు? దేవుని యందు. అందుకే నేను ముందుకు పోతున్నా. యెరూషలేములో నా కొరకు బంధకాలు చూస్తున్నాయని నాకు తెలుసు, అయినా నేను ఎవరి యందు నమ్మకం ఉంచాను? దేవుని యందు అంటాడు. అంటే పౌలు గారు ఇంత ధైర్యంగా సేవ చేయడానికి కారణం ఏంటంటే మృగాల లాంటి శత్రువులు ఆయనకి పొంచున్నా క్రీస్తు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవరు అన్నాడు. ఆయన సెలవిస్తేనే ఎవడైనా నా మీదకి రావాలి, ఆయన సెలవిస్తేనే ఎవడైనా నాకు ఏమైనా చేయాలి. మీకు బిగ్గెస్ట్ క్వశ్చన్ మిగిలిపోతుంది, తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తా. మరి ఎందుకు భక్తుల్ని చంపేశారు అని, సంఘాన్ని ఎందుకు చిత్రవధకు గురి చేశాడు అని విషయం ఏంటి చెప్పనా? సాతాను ఫెయిల్యూర్ అయిపోయాడు అనడానికి అదే గుర్తు. అంత ఈజీగా అర్థం కాదు, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజున్న బాగా వినండి, 7 సంఘాలుంటాయి, 7 సంఘాల్లో చివరి సంఘం ఏంటో మనకు తెలుసు. ఆ చివరి సంఘానికి ఉన్న లక్షణాలు ఈరోజు ఈ సార్వత్రిక సంఘానికి ఉన్నాయి. ఏమున్నాయి? వస్త్రం లేదు. ఏమున్నాయి? సిగ్గు లేదు. ఏమున్నాయి? సౌఖ్యంగా బతికేస్తున్నాయి. ఏమున్నాయి? సత్యం లేదు. కాలాన్ని అంచనేశారు పండితులందరూ. ఆ కాలాన్ని అంచనేస్తే ఇక చివరి సంఘానికి ఉన్న లక్షణాలన్నీ ఈరోజు సార్వత్రిక సంఘానికి ఉన్నాయట. ఏముంది అంటే సంఘం వాగ్దానాల మీద బతికేస్తుందట. సాతానే చేస్తున్నాడట బోధ. ఎందుకో తర్వాత చూద్దాం. ఓకే, మరొక మంచి మాట చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, హా హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, నేను నమ్మిన వాడిని ఎరుగుదని గనక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూసారా, నన్ను కాపాడేవారెవరు? ఆయనే. నేను అప్పగించుచున్నదనగానే వ్యాఖ్యానాలు పండితులు ఏమిచ్చారంటే పౌల్ని తనను తాను అప్పగించుకుంటున్నాడు లేదా తన పరిచర్యను దేవునికి అప్పగించుకుంటున్నాడు అని చెప్పుకొచ్చారు. అంటే ఆయన కాపాడతారట. ఒకవేళ ఆ దినం వరకు కూడా ఆయన నన్ను బతుకుంటే కాపాడతాడు. కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేదు. నేను నమ్మిన వాడిని ఎరుగుదని గనక సిగ్గుపడను, ఆయన చిత్తమే నా జీవితంలో చరుగుద్ది అన్నాడు. పెద్ద ఆయన పేతురు గారు కూడా అదే మాట అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువు 2వ 23వ వచనం మొత్తం ఆ సందర్భం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సందర్భం అంతా చదవండి. 2వ అధ్యాయం 23వ వచనం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. ఎవరైనా పెద్ద ఆయన పరిచయం చేస్తున్న ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని ఎవరికి అప్పగించుకున్నాడట? తను నిందిస్తున్న వారిని, తనకి తన అన్యాయానికి గురి చేస్తున్న వారిని ఎవరికి అప్పగించేశాడు? దేవుడు చూసుకుంటాడు. అదే మనం ఉంటే ముఖం మీద ఉమ్మేసిన రై ఈరోజు ఎత్తాం, అప్పుడు చూసుకుందాం అలా ఎవరు.
మేకలు మేకలు కొడుతున్నప్పుడు రే ఈరోజు నాకేస్తున్నారు సెకండ్ కమింగ్లో, నేను చూసుకున్నా లుక్ ఇవ్వలేదు ఆయన. మనమైతే సైకిల్తో ఇచ్చేద్దాం వాడికి కదా వెయ్యి అన్నట్టు. ఏమీ లేకపోయినా పాత్రలు దులిపేస్తే మనతో చిన్న గొడవ అది కదా. కానీ వాళ్ళు చూడండి, వాళ్ళెంత చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవునికి అప్పగిస్తున్నాడట. దేవుడు చూసుకుంటాడు, నిజంగా చూసుకున్నాడంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తును చంపిన ఆ తెగ అగ్నికి ఆహుతైపోయింది. సుఖపడ్డారనుకుంటున్నారా? క్రీస్తు శకం 70లో యెరూషలేం పట్టణం దారుణంగా చచ్చిపోయింది. అందులో నీతిమంతులు కూడా చాలా దారుణానికి బలయ్యారు. ఎందుకు ఇలా జరిగిందంటే యేసుక్రీస్తుని చంపిన ఆ తెగ ఆ పితరులు ఎవ్వరూ సుఖపడినట్టుగా చరిత్ర లేదు. ఆయన చూసుకుంటాడు. ఆయన సిలువ వేసిన వారికి ఏం కాలేదనుకోకండి, ఇప్పటికీ వాళ్ళ జీవితాలు కుదరలేదు ఎవరికి, యూదులకి. ఇప్పటికీ తిరుగుతున్నారు, చెదిరిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ గోల్ ఏంటంటే మూడో దేవాలయం కట్టాలని. మరలా రెండుసార్లు కట్టావు, ఫస్ట్ టైం సొలొమోన్ కట్టాడు, నెక్స్ట్ మరమ్మతుల కార్యక్రమం జరిగింది ఇజ్కియా ఆ తర్వాత ఏహెస్కేలు ప్రవచనాలు చెప్పాడు కానీ నిర్మాణం జరగలా. ఇప్పుడు మూడోసారి కట్టడానికి యూదులందరూ రీసెంట్గా మీటింగ్ పెట్టుకున్నారు, గుర్తుందా? 200,000 మంది అటెండ్ అయ్యారు యూదులు ఓన్లీ ప్రేయర్ చేయడానికి, మూడో దేవాలయం కట్టడానికి. ఇంతమంది ఎందుకు అటెండ్ అవుతున్నారంటే మరలా మూడో దేవాలయంగా ఏమైంది అంటే, మీరు కట్టాల్సింది దేవాలయం కాదు, అత్తుకోవాల్సింది మెస్సయ్యింది. వదిలేశారు కనుక వాళ్ళ జీవితానికి ఇప్పటికీ వాళ్ళ పిల్లలకి కుదరలేదు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోలేదు కనుక. మరలా చెప్తున్నాను, దావీదుకి చెప్తున్నారు, దావీదు పక్షిలా ఎగిరిపో, ఎక్కడికైనా దూరంగా పారిపో అని వాళ్ళు చెప్తున్నారు. దావీదు ఏమన్నాడు, నేను ఎల్లను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంతకాలం పారిపోవాలి, ఎంతకాలం పరుగులు తీయాలంటే, అయ్యో నేను టార్గెట్ చేశారా అంటే చైనీ అంటే, వీళ్ళు టార్గెట్ చేసినా వీళ్ళు సఫలీకృతం అవ్వాలంటే వీళ్ళ యొక్క ఆన్సర్ వాళ్ళకి రావాలి అంటే, వాళ్ళు అనుకున్న ఫ్రూట్ఫుల్నెస్ వాళ్ళకి కనిపించాలంటే దేవుని సెలవులేందే జరగదు. అది నేను నమ్ముకున్నది ఏంటంటే దేవుడు పైన ఉన్నాడు, నేను కింద ఉన్నాను. చివరగా ఈ యొక్క వర్తమానానికి మాట ఏంటో చెప్పిన, మనం ఎందుకు బెదిరిపోతున్నామంటే 100% దేవుడు సింహాసనం మీద ఉన్నాడన్న నమ్మకం మనకి లేదు. సింహం సిటికమన్నా భయమే మనకి, ఎవరేమన్నా భయమే మనకి. ఎందుకు ఆ భయం వస్తుందంటే దేవుడు పైన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడన్న నమ్మకం మనకి లేదు. విశ్వాసిగా ఎప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసా? మా పునాదులు కదిలిపోయినా దేవుని పునాదులు కదిపేవాడు ఎవడు లేడు. ఆయన మేము నమ్ముకుంటున్నాం, ఆయన చూసుకుంటాడు. టైం వచ్చినప్పుడు వారి వారి క్రియలు చెప్పిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీతిమంతులు పునాదులు కదిలిపోయినా డోంట్ వరీ, కానీ దేవుని పునాదులు కదిపేవాడు, ఆయన సింహాసనం కదిపేవాడు ఎవడు లేడు. చివరిగా దేవుడు ఇప్పటికీ పవర్లోనే ఉన్నాడు. ఆయన పవర్ పోవడానికి ఆయన మనిషి కాదు, ఆయన సజీవుడు. ఆయన ఎప్పటికీ సింహాసనం మీద ఉండి ఈ భూమండలాన్ని కనుసాగితో పాలిస్తూనే ఉంటాడు. ఆయన సెలవులేందే ఎవడు ఎవరిని ఏమీ చేయలేడు. ఎందుకు మరి నీతిమంతులు చనిపోయారంటే, వచ్చే వారం వరకు ఆగాల్సిందే. చెప్పే అన్నా వారు ధైర్యం ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి, చెప్పడానికి నేను రాటి ఎత్తరని నాకు తెలుసు. ఇంత ధైర్యం క్లాస్ చెప్పినా కానీ మనకి అంత అధైర్యమే, తినకపోతే ఏమైపోతామో అని. సరే, గాడ్ బ్లెస్ యూ. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూయండి దయచేసి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాటలు, జీవితం అతలాకుతలం అయిపోయినా, మన జీవితాల్లో అగమ్య గోచరం మనకు వచ్చిన, ఆయన ఉన్నాడని వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట మీరు నమ్మితే, ఈ ప్రార్థనలో మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడండి. పరలోకమందరం తండ్రి, దేవ, దేశమంతా మాకు శత్రువులు అయిన తండ్రి, మా స్వజనులే మమ్మల్ని ద్వేషించిన, సింహాసనం మీద ఉన్న మీరు మమ్మల్ని చూస్తున్నారన్న ధైర్యము విశ్వాసము తండ్రి, మీ వాక్యమును బట్టి మా కలగజేసిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ ఆయుష్ ఉన్నంత వరకు తండ్రి ఇదే విశ్వాసము తండ్రి, ఇదే ధైర్యము, ఇదే వాక్య పరిశీలన తండ్రి, జీవిత శైలి అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తారని కోరుకుంటూ తండ్రి, ఇదే ప్రేమ అనురాగ సహవాసం కలిగి తండ్రి మేము జీవిస్తూ, సంఘం అంటే కేవలం తండ్రి మేము ఆనందించే స్థలము కాదని తండ్రి, సంఘం అనగానే
స్థానికులకు అనేక మందికి సత్యానికి ప్రతినిధులుగా ఉన్న సజీవమైన సంఘం అని మేమందరం గుర్తెరుగు తండ్రి. మా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంతమంది మమ్మల్ని బల తీసుకునే ప్రయత్నాలు చేసినా అదిరిపోక బెదిరిపోక తండ్రి, మీ మీద నమ్మక ఉంచి తండ్రి, మీరిచ్చిన తండ్రి ఆ జవాబు ఏదైతే ఉందో దాన్ని గ్రహించుకొని తండ్రి మరింత ధైర్యం కలిగి జీవించడానికి మీ ఆత్మను మెండుగా మా జీవితంలో అనుగ్రహించండి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లో తండ్రి జరుగుతున్న ఘోరాలు ఏంటో మీకు తెలుసు తండ్రి. ఆలస్యం వెనక శాశ్వతమైన పరిష్కారం మీరు ఏదో చేయబోతున్నారని ప్రతి విశ్వాసి గ్రహించుకునే శక్తిని అనుగ్రహించండి. ఏ పరిస్థితిని బట్టితండి అదిరిపోక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునక మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి మీరే కాపాడతారని కోరుతాం. ఎవరైతే తండ్రి మీరిచ్చిన నీతిని తండ్రి అవమానంగా మార్చాలని చూస్తున్నారో, ఎవరైతే తండ్రి మా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారో, ఎవరైతే మా జీవితంలో తండ్రి భౌతికంగా మమ్మల్ని గాయపరచాలని చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి, వారు మారు మనసు దయచేయండి తండ్రి. మీ ఉగ్రతకు వారు గురు కాక తండ్రి, ఇప్పటికైనా మారు మనసు పొందుతండ్రి, వారి జీవితాన్ని సరిచేసుకునే అవకాశాన్ని మరొకటి వారికి అనుగ్రహిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.